సమాజంలో ఎలాంటి మాదిరికరమైన బ్రతుకుని చూపించాలో నేర్చుకోవడానికి సహాయ ప్రయత్నం చేసుకుండా మీ సహాయాన్ని అనుగ్రహించండి తండ్రి. ప్రతికూల సమయం మధ్య మీ అనుకూలమైన వాక్యాన్ని మాకు వినిపించండి. చెబుతున్న నా యందు మీరే ఉండి మాట్లాడండి. వింటున్న మీ పిల్లలకి వారి ఆత్మీయ జీవితంలో ఎదగడానికి సహాయమైన ఈ వాక్యాన్ని భద్రం చేసుకొని ఫలించే పిల్లలుగా ఉండడానికి సహాయాన్ని అనుగ్రహిస్తారని ఆశిస్తూ మీ కుమారుడు మా రక్షకుడైన క్రీస్తు నామమందు ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. దేవుని పిల్లని మీ అందరికీ క్రీస్తునామ శుభాభివందనములు. ఈ 3 సంవత్సరాల సంఘ చరిత్రలో సంఘాన్ని ఉద్దేశించి కొన్ని విలువైన సంగతులు కొన్ని నిమిషాలు మనం నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. సంఘం అనే పదం వ్యక్తుల యొక్క సమూహం. కొందరు వ్యక్తుల కలయికే సంఘం అవుతుంది. ఎవరా వ్యక్తులు అని బైబిల్ అడిగితే చెబుతుంది విశ్వాసులు. యేసుక్రీస్తును వెంబడిస్తున్న వ్యక్తులు ఒక సమూహం అయితే దానికి బైబిల్ పెట్టిన పేరు సంఘం. బైబిల్లో మొట్టమొదటిసారిగా క్రీస్తు సంఘం అని పిలువబడిన పట్టణం అంతియొకియా. మొట్టమొదటిసారిగా అధికారికంగా అన్యుల నుండి వీరు క్రైస్తవులు అని నామకరణం పొందిన ప్రజానికం అంతియొకియా ప్రజలు. అంతియొకియా ప్రజెంట్ టర్కీకి దగ్గరగా ఉంది. బహుశా టర్కీలో కలిసి ఉండాలి. ఇప్పుడు ప్రస్తుతానికి దానికి రాజధానికి ఇస్తాన్బుల్ వ్యవహరిస్తుంది కదా, అదే అంతియొకియా. ఆ కాలంలో అన్యులైన వారు పౌలు సీల యొక్క పరిచర్యలో, క్షమించండి, పౌలు బర్నబా యొక్క పరిచర్యలు, అప్పటికి సీల రాలేదు, వారి యొక్క దీటైన వాక్యానికి పరిశుద్ధాత్మని యొక్క నడిపింపుకి అన్యజనులైన వారు విశ్వాసులైతే వారిని క్రైస్తవులుగా నామకరణం చేశారు. మొట్టమొదటిసారిగా అంతియొకియలో ఉన్న శిష్యులు నీకు తెలుసు క్రైస్తవులు అనబడిరి. దానికి విచిత్రమైన వ్యాఖ్యానాలు ఇస్తారు. డబ్బులు దండుకునే బ్యాచ్ ఉంటారు కదా, వారు ఎక్కువగా డబ్బులు ఇచ్చేవారిని అంట క్రైస్తవులు అని అన్నారని ఆ వాక్యం చేపిస్తారు. అది దాని అర్థం అది కాదు. ఎక్కువ డబ్బులు ఇచ్చారని కాదు, అన్యుల్లో ఎక్కువ మంది క్రీస్తు వైపుకు తిరిగిన వారు ఆ సమూహం. ఇక ఏది ఏమైనా అంతియొకియా మాత్రమే కాదు కానీ మనం కూడా అన్యులమే. మనమే ఇశ్రాయేలీయులేం కాదు కదా, అలా ఎవరైనా ఫీల్ అవుతున్నారా? లేదు కదా. మనం కూడా అన్యులమే. అన్యుల ప్రాంతాల్లో చెంది బహుదేవత ఆరాధన వైపుకు మళ్ళుతున్న మనల్ని ఎవరో సువార్తల ద్వారా వారి యొక్క పరిచర్య ద్వారా దేవుడు మనల్ని ఆకర్షించడం, ఈరోజు సమూహంగా ఇక్కడ నిలబెట్టడం, దీనికి 3 సంవత్సరాల కాలం రావడం. సంఘం అనేది ఆది నుండి దీని చరిత్రను మనం ఆలోచిస్తున్నప్పుడు సంఘం అనేది ఎన్నో ఒడుదుడుకుల మధ్య సమాజంలో నిలబడింది. ఇది స్థానిక సంఘం అంటారు దీన్ని. ఇలాంటి స్థానిక సంఘాలన్నీ కలపబడితే దాన్ని సార్వత్రిక సంఘం అంటారు. సార్వత్రిక సంఘం అంటే సర్వలోకంలో ఉన్నదాన్ని సార్వత్రిక సంఘం అంటారు. మొట్టమొదటిసారిగా సార్వత్రిక సంఘానికి పునాది పడింది ఎక్కడ, మధ్య ఆసియాలో యెరూషలేములో పడింది. యేసుక్రీస్తు మరణించి తిరిగి లేచిన తర్వాత ఆయన పునరుద్ధానం మీద సంఘం కట్టబడింది. అప్పటి వరకు సమాజంలో మేధావి వర్గం అంతా చనిపోయారు, మరలా లేవలేదు ఎవరు. లేస్తామనుకుని కలలగనిన రాజుల సైతం మట్టిలోనే నిద్రపోయారు. చివరికి వారి శరీరం కుళ్ళిపోయింది. ప్రపంచం ఎప్పుడు నివ్వురుపోయే పరిస్థితులు ఎక్కడ జరుగుతాయంటే సంఘంలోనే జరుగుతాయి. ఎప్పటికీ సంఘానికి సమాజానికి చాలా వేరియేషన్ ఉంటుంది.
ఎందుకంటే మానవ నైజానికి మానవ మేధస్సుకి అందని వింతైన సంగతులు సంఘంలో జరుగుతాయి. అలాంటి ఒక వండర్ జరిగింది. అది ఎట్లుంటుందంటే ఈ మానవ చరిత్రను లెక్కలు కట్టుకుంటూ వస్తే ఇంచుమించు నెపోలియన్ కానీ హిట్లర్ కానీ గ్రీకు అలెగ్జాండర్ కానీ వచ్చింది ఫోన్. వీళ్ళంతా చూస్తే వీళ్ళందరినీ చూస్తున్నప్పుడు ఇంచుమించు 300 చిల్లర బోధ చేశారు. ఈ 300 చిల్లరలో సుమారు 350 సంవత్సరాలు ప్రపంచానికి దీటైన వాక్య సందేశాలు అందించారు వారు. ఏ వాక్యం? బైబిల్ వాక్యం కాదు, వారి యొక్క వాక్య సందేశాలు. 100 సంవత్సరాలు వారు, వందల సంవత్సరాలు, సుమారు 300-400 సంవత్సరాలు ఈ సమాజానికి దీటైన బోధ చేశారు. కానీ సమాజం అంతా మర్చిపోయింది వారిని. 3 సంవత్సరాలు సమాజానికి బోధ చేశారు, ఈ ప్రపంచాన్ని కుదిపేశాడు ఆయన ఎవరు? యేసుక్రీస్తు. 100 సంవత్సరాల బోధ ఎక్కడ, 3 సంవత్సరాల బోధ ఎక్కడ? 3 సంవత్సరాలకి ఎవరండి ఇతను? ఎక్కడో ఏ గ్రామానికి చెందినవాడు, నజరేతు. దానికి ఉన్న ఉనికే సమాజంలో ఏంటంటే తృణీకరింపబడిన ప్రాంతం. మంచి అన్న పదానికి ఆ ప్రాంతంలో వాడడానికి కూడా ఇష్టపడరు. అలాంటి దాని నుండి మంచివారైనా మంచి పనులైనా వస్తాయని ఎవరూ ఎక్స్పెక్ట్ చేయరు. అయినా తృణీకరింపబడిన ప్రాంతం నుండి ఒక గలలీయ ప్రాంతపు అనగా గలలీయ మండలం నజరేతు గ్రామం, అలాంటి ప్రాంతం నుండి ఒక యువకుడు సమాజంలోనికి రావడం ప్రారంభించాడు. ఆయన ఎవరో మనకు తెలుసు, యేసుక్రీస్తు. ఒంటరి జీవి, ఏకాంతమైన జీవితం, అలాంటి ఆయన ఈ ప్రపంచాన్ని కుదిపేశాడు. ఓకే, అంచెలంచెలుగా ప్రారంభమైన ఆ యొక్క బోధన, ఆయన జీవన సరళి రోమ ప్రభుత్వాన్ని ఒక రోజుకి లేకుండా చేసేసింది. మహాసామ్రాజ్యాలు సైతం ప్రజలను ఒక తాటి మీదకి తీసుకురాలేకపోయే, కానీ ఈయన మాత్రం ఆయన బోధతో ఒక సంఘాన్ని, ఒక రాజ్యాన్ని నిర్మించాడు. ఎందుకు పనికిరాని 12 శిష్యులు నిజంగానే ఎందుకు పనికిరారండి? వారు పనికిరాని వారిని మహాజ్ఞానులుగా పండితులుగా నిలబెట్టి ఆయన ఎలుతూ నేనున్నాను మరలా వస్తాను అనడానికి సిహనాన్ని భూమి మీద వదిలి వెళ్ళిపోయింది ఏదైనా ఉంది అంటే అది సంఘం. ఆ సంఘం కొరకు వెళ్ళినవాడు మరలా వస్తాడు. సంఘం అంటే ఒక మాటలో మాట్లాడుకోవాలంటే సంఘం అనగానే వధువు, పెండ్లు కుమార్తె. పెండ్లు కొడుకు నిశ్చితార్థం చేసుకుని వెళ్ళిపోయాడు. మరలా ఆయన వివాహ గడియలు దగ్గర చేసి వివాహం చేసుకోవడానికి వస్తాడు. ఈ టైంలో పెండ్లు కూతురు సరిగ్గా ఉండాలి. ఒక జోక్ చెప్తాను, జోక్ కాదు వాస్తవం. అయితే ఎవరైనా అమ్మాయితో పెళ్లి సెట్ అయింది అనుకోండి, ఒక అబ్బాయికి నిశ్చితార్థం అయిపోయింది, ఇక 2-3 రోజుల్లో పెళ్ళండి అని పెద్దలందరూ నిర్ణయించేశారు. డేస్ దగ్గర పడుతూనే అనుకున్న రోజు కూడా దగ్గరకు వస్తుంది. సడన్గా పెళ్ళి పోస్ట్ పోన్ అయింది. పిల్ల ఎలా ఉండాలి? దిగేలుగా, భోజనం చేయకుండా, నీరసంగా, ఏదో తెలియని ఆందోళన. సరే మళ్ళీ పడతారులే, మళ్ళీ పెళ్ళుంది అనుకున్నప్పుడు కొంచెం ఆనందం. మరలా పెళ్లి పోస్ట్ పోన్ అయింది. వాయిదాల మీద వాయిదాలు పడుతున్నాయి అనుకోండి. పిల్ల ఆనందంగా ఉందనుకోండి, ఏటి సంగతి? మీకు అర్థమైంది లాజిక్? పిల్ల పెళ్లి పోస్ట్ పోన్ అయ్యకూడదు, ఆనందంగా జరుగుతుందంటే ఏంటి సంగతి? పిల్లకు పెళ్ళి ఇష్టం లేదా? పిల్ల మనసులో ఎవరైనా ఉన్నారా? ఇవి కదా క్వశ్చన్స్. ఇప్పుడు మన పిల్ల ఎవరు? నువ్వే సంఘం.
యేసుక్రీస్తు వివాహం చేసుకోవడానికి వస్తాను అన్న దాన్ని ఇదిగో త్వరగా వస్తానని 2000 సంవత్సరాల క్రితం అన్నాడు. అయినా వాయిదాల మీద వాయిదాలు పడుతున్నప్పుడు పిల్ల మస్తు పరేశంలో ఉందంటే ఏంటి సంగతి? మస్తు ఖుషీగా ఎంజాయ్ చేస్తుందంటే ఏంటి సంగతి? పిల్లకి వరుడి మీద లేదన్న మనసు మరి ఎవరి మీద ఉంది? లోకపు ఆశల్లో ఏవో గమ్యాల మధ్య సంఘం తిరుగుతుందండి. ఒకరోజు సంఘం, ఆది సంఘం, సంఘం అంటే దాన్ని అనాలనిపిస్తుంది అంటే, ఆ సంఘం యొక్క జీవన శైలిని గమనిస్తున్నప్పుడు ఇంచుమించు 120 మందితో స్టార్ట్ అయింది. ఆ 120 మందికి 3000 మంది కలిగితే 3100 చిల్లరి, సుమారు 3000 పైచులుక ఈ సంఖ్య దినదినం అభివృద్ధి చెందుతూ వస్తుంది. ఎంత చక్కగా సంఘం అభివృద్ధి చెందుతుందంటే, ప్రేమ, అన్యోన్య సహవాసం, సహోదరుల ప్రేమ, ఐక్యత, క్రీస్తు యొక్క భావజాలం, పరిశుద్ధాత్మని యొక్క నడిపింపు, ప్రార్థన యందు ఎడతెగిన జీవితం, రొట్టె విరుచుటలో ఏకభావం, ఇంటింట కూర్చొని ప్రతి కుటుంబాన్ని ఆదరిస్తూ అందరికీ ఒక్కడే తండ్రి, అందరికీ ఒక్కడే ప్రభు, అందరిని నడిపించేది ఒకే ఆత్మని, ఏకతాటి మీద నడుస్తున్న ఈ సంఘానికి, ఐక్యతగా ఉన్న ఈ సంఘానికి పిడుగులాంటి వార్త వచ్చింది. ఆ వార్త ఏంటో తెలుసా? ప్రేమ, అన్యోన్య సహవాసంతో కలిసి ఉన్న ఈ సంఘానికి ప్రభుత్వాల తరపు నుండి చెదరగొట్టే వార్త వచ్చింది. నేను అడుగుతున్నాను ఇప్పుడు, సంఘం కలిసి ఉన్నప్పుడు బాగుంటుందా, విడిపోయినప్పుడు బాగుంటుందా? చెప్పండి. అది ఎక్కడి వరకు? దేవుని యొక్క కొలమానంలో ఆ రోజు ఆది సంఘం విడిపోతేనే బాగుంటుంది అనుకున్నాడు. అంటే దీన్ని విడిపోమని నేను కోరుకోవట్లేదు, మీరు అలా అపార్థం చేసుకోకండి, మనకు అర్థం కానీ అపార్థాలు ఎక్కువ. ఆ రోజు సంఘం విడిపోయింది, విడిపోయింది కాదు, విడిపోవడానికి అవకాశం ఇచ్చాడు దేవుడు. ఎందుకని? నిప్పులు కుప్ప ఒకే ఒకే దిక్కున దానికి ఆ సెగ అక్కడ వరకే ఉంటుంది, దాన్ని జల్లితే ఉన్నదాన్నంతా తగల పెడుతుంది. సంఘం కూడా అలాంటిదే, ఉన్నదాన్ని దేవుడు చెదరగొట్టాడు. ఎందుకు? మిగిలిన వారందరినీ అందులోనికి తీసుకురావాలి, ఇది దేవుని యొక్క ఉద్దేశం. సంఘం ఎప్పుడు ఒకే చోట ఉండిపోకూడదండి, గుర్తుపెట్టుకోండి. ఒకే ప్రాంతంలో ఒకే ప్రదేశంలో ఉండిపోయామనుకోండి కష్టం. ఇది ఉండాలి, ఇది తల్లి సంఘంగా వ్యవహరించాలి, దీనితో దీని యొక్క పరిధి కూడా వ్యాప్తి చెందాలి, దీనిని కలుపుకుంటూ దీని యొక్క సంతాన అభివృద్ధి కూడా సంఘంలో కనబడుతుండాలి సమాజంలో. అప్పుడు సంఘం యొక్క ఆరోగ్యకరమైన వాతావరణం మనకు కనబడుతుంటుంది. చూద్దాం ఒకసారి అపోస్తుల కార్యములు 8వ అధ్యాయం, అపోస్తుల కార్యములు ఎనిమిదో అధ్యాయం త్వరగా మొదటి వచనం నుండి. ఆ కాలమందు యెరూషలేములోని సంఘమునకు గొప్ప హింస కలిగినందున అపోస్తులు తప్ప అందరూ యూదయ, సమరయ దేశములయందు చెదరిపోయిరి. యెరూషలేములోని సంఘమునకు ఏం కలిగిందట? మామూలు హింస కాదు, ఎంత గొప్ప హింస కలిగినందున యూదయ, సమరయ మిగిలిన ప్రాంతాలకి సంఘం చెదిరిపోయింది. 3000 మందితో నిర్మింపబడిన ఈ సంఘం, 1000 మంది సమూహంగా ఉన్న ఈ సంఘం ఒకేసారి విడిపోవడం ప్రారంభమైంది. ఎందుకంటే యెరూషలేములోని సంఘానికి గొప్ప హింస కలిగింది. అది అంతర్గతంగా వచ్చింది, బహిర్గతంగా కూడా సంఘం మీదకి విపరీతమైన దాడులు జరిగాయి. దేవుడు అనుమతిస్తాడండి సంఘాన్ని ఒక్కొక్కసారి నలపడానికి, సంఘం మీద ఒక్కొక్కసారి భయంకరమైన శ్రమలు రావడానికి దేవుడే అవకాశం ఇస్తాడు. ఎందుకో తెలుసా? ఒరిజినాలిటీ బయటకు రావాలంటే ఏముండాలి? కష్టాలు ఉండాలి. మెల్లగా ఏమీ లేకుండా గడిచిపోతుంది అనుకోండి, ఇందులో నిస్సారమైన మొక్కలు చాలా ఉంటాయి.
అప్పుడు ఇప్పుడు అటు ఇటు సెగలు తగులుతున్నప్పుడు సమాజంలోండి శ్రమలు ఉవ్వెత్తునొచ్చి మీద పడుతున్నప్పుడు ఒరిజినల్ ఫిగర్ నిలిచిపోతుంది. చూసారా? అదే దేవునికి కావాలి. దేవుడు కోరుకున్నది ఎప్పుడు ఎవరినో తెలిసిన శాశ్వతం. మిగిలిన కావలసిన విలువైన విశ్వాసుల సమూహం ఉంటుంది. మీరు ఇశ్రాయేల చరిత్ర దగ్గర నుండి ప్రకటన గ్రంథం యొక్క ఉనికి వరకు చూడండి, దేవుడు కోరుకునేది ఒరిజినల్ తక్కువైనా అదే కావాలి. ఆ చిన్న సంఖ్యని ఆశిస్తాడు. మనమేమనుకుంటాం, పూర్వం నరమాంస భక్షకులట మనుషులు తినేసి లాస్ట్ తినేసిన తర్వాత 1 ఇయర్కి 2 ఇయర్స్కి తలకాయలు లెక్కెట్టుకునేవారట. ఎన్ని తిన్నారు? 1, 2, 3, 4, 5 తినేస్తాం మేము అనేసి. ఈరోజు సంఘ నాయకులు కూడా అలా తయారైపోయారు, తలకాయలు లెక్కెట్టుకుంటారు ఎంతమంది 1, 2, 3, 4, 5 అని. నరమాంస భక్షులకి వీళ్ళకి తేడా లేదు. సంఖ్య దేనికయ్యా? నన్ను అడిగితే ఎక్కువ సంఖ్యగా ఉండడం కాదు, ఉన్న కొద్ది సంఖ్య పవిత్రంగా ఉండాలి. అది సంఘం అంటే. ఎక్కువ మంది కాదు, ఉన్నవారు కొద్ది మంది పవిత్రంగా ఉండాలి. ఈ గుంపు విడిపోకూడదు. ఎక్కడ వరకు? ఆ పరలోకపు జీవనం వరకు ఆ గుంపు కొనసాగుతూనే ఉండాలి. అరే ఒకరు మిస్ అయ్యారు ఏమయ్యారు అనుకోకూడదు. అక్కడ వెళ్ళిన తర్వాత ప్రతి నెల వచ్చేవారు, వెనక కూర్చునేవారు సైడ్లో, ఎందుకు ఈయన మిస్ అయిపోయాడు, మనలో ఒక లెక్కలో ఉన్న మనిషిగా అంటే వచ్చాడు కానీ సరిగా పాటించలేదని అప్పుడు డిస్కషన్ అవుతుంది. లెక్క మిస్ అవ్వకూడదు. ఉన్న కొద్ది మందిని దేవుని దగ్గరికి ఉన్నది ఉన్నట్టుగా నడిపించుకుపోవాలి అంటే సంఘం ఒకే దిక్కుని కాదు, పరిస్థితులన్నిటి మధ్య నలుగుతూ ఉండాలి. అందుకే దేవుడు చేస్తున్నాడు, ఆ కాలమందు మొదటి శతాబ్దంలో యెరూషలేములోనికి సంఘమునకు గొప్ప హింస కలిగినందున అపోస్తులు తప్ప అందరూ యూదయ సమరయ దేశముల యందు చెదరిపోయి, అపోస్తుల తప్ప మిగిలిన వారందరూ ఏమయ్యిరి? చెదిరిపోయిరి. అపోస్తులు 12 మంది మాత్రం యెరూషలేములో ఉన్నారు, సంఘ విశ్వాసులు మాత్రం చెదిరిపోయారు. ఈ వచనాన్ని పెట్టుకునే చాలా మంది వింతైన పండితులు ఉంటారు క్రైస్తవంలో. ఈ వచనాన్ని బేస్ చేసుకుని 8వ అధ్యాయాన్ని శిష్యులు ఎక్కడికి వెళ్ళలేదట. ఎక్కడుండిపోయారట? యెరూషలేములోనే ఉండిపోయారట. అక్కడే చనిపోయారట. నువ్వు చూసే మరి అక్కడ ఆ కాంటెక్స్ట్ వరకే. తోమా ఇండియాకి రాలేదు, ఆంధ్రయ ఆఫ్రికాకి వెళ్ళలేదు, ఆంధ్రయ ఇండియాకి రాలేదు. ఏంటంటే చరిత్ర ఈ 8వ అధ్యాయంలో మాత్రమే వారు అక్కడ చెదరగొట్టబడిన 12 మంది అపోస్తులు ఉన్నారు. ఇక చాలా అధ్యాయాలు ఉన్నాయి. 8వ అధ్యాయం తర్వాత ఇంకా 10 అధ్యాయాలు ఉన్నాయి. ఆ అధ్యాయాలన్నీ ధ్యానిస్తున్నప్పుడు పౌలు అప్పటికే దండయాత్ర తీసుకొచ్చి హౌస్ అరెస్ట్ చేయబడతారు. ఎవరు? పౌలు గారు. అప్పటికే శిష్యులు ఇంచుమించు 10 అధ్యాయాల వరకే మనకు కనబడతారు అపోస్తుల కార్యంలో. ఆ తర్వాత వారి యొక్క ఉనికి పూర్తిగా కనబడదు. మరేమైంది? బయట చరిత్ర చూడు, కనబడుతుంది ఏమైందో. అపోస్తుల కార్యం ఎక్కువగా కేంద్రీకరించింది ఇద్దరు మీద, ఒకటి పేతురు, 2 పౌలు. మిగిలిన శిష్యుల మీద కేంద్రీకరించలేదు. ఎందుకంటే ఈ పరిచర్యను గురించి దేవుడు చెప్పాలనుకున్నాడు. ఆ పరిచర్య ద్వారా మిగిలిన ప్రపంచాన్ని వెలిగించాలనుకున్నాడు. ఇది ఎక్కువ అది తక్కువ అని ఏం కాదు. మనకుంటే ఎలాంటి ఆలోచన? బైబిల్ ఉంటే గొప్పవారు, బయట ఉన్నవారు గొప్పవారు కాదనుకోకండి. బైబిల్ ఉన్నవారు మనుషులే, బయట ఉన్నవారు మనుషులే. పౌలుని ఎంతగా ఇష్టపడతాడో దేవుడు నిన్ను నన్ను కూడా అంతే ఇష్టపడతాడు. దేవుడు పక్షపాతి కాడు. ఈ గ్రంథంలో ఉన్నవారు గొప్పవారు కాదు, అక్కడ గ్రంథం ఉంది, ఆ గ్రంథంలో ఉన్నవాడు గొప్పవాడు. అర్థమవుతుందా? మొదటి సంఘానికి గొప్ప హింస కలిగింది. 12 మంది తప్ప మిగిలిన సంఘం అంతా చెదిరిపోయింది. చెదిరిపోయిన తర్వాత పోనీలే అనుకుంటే ఏం లేదండి, అంతర్గతమైన యుద్ధం ప్రారంభమైంది. ఒక నీచమైన ఉగ్రవాది లాంటి వాడు తయారయ్యాడు. వాడెవడో మనకు తెలుసు. వాడి వీడి అన్నాను ఫీల్ అవ్వకండి. ఆ చనిపోయిన వ్యక్తిని నేను అంటున్నాను. ఆయన పేరు సౌలు. పౌలు అంటే నాకు ఇష్టం, సౌలు అంటే ఇష్టం లేదు. వాడు చాలా నియంత భయంకరుడు. స్త్రీని స్త్రీనిగా కూడా గౌరవించడు. పిల్లలని లేదు, స్త్రీ అని లేదు, వృద్ధులని లేదు, క్రైస్తవులు అంటే చాలు ఈడ్చగలిగిపోతాడు. బహుభయంకరుడు. అట్టివాడు సంఘం మీద గురు పెట్టుకొస్తున్నాడు గుర్రాలు వేసుకుని. ఇంటింటా చొచ్చి ఏం చేస్తున్నాడు చూడండి. ఇంటింటా చొచ్చి 8వ అధ్యాయం. భక్తిగల మనుషులు స్తెఫను సమాధి చేసి అతన్ని గూర్చి
బహుగా ప్రారంభించిన సంఘానికి ఒకదాని మీద ఒకటి విపత్తు వస్తుంది చూడండి. అప్పటికే స్టెఫన్ని చంపేశారు. ఒక మాటలో టూకీగా మాట్లాడుకోవాలంటే సంఘం యొక్క మూల రాత్రిగా సంఘంలో బలంగా వాడబడుతున్న ఈ యువకుల్లో ఒకడు స్టెఫను. ఆయన సమాధి ఇంకా ఆరలేదు, అప్పటికే మరొక హింస వచ్చి మీద పడిపోయింది, సంఘం చెదిరిపోయింది. అక్కడితో కొనసాగుతుంది ఇంకా ఏమవుతుంది. సౌలు అన్నవాడు ఏం చేస్తున్నాడు చూడండి. సౌలు అయితే ఇంటింటా చొచ్చి పురుషులను స్త్రీలను ఈడ్చుకుని పోయి శరసాలలో వేయించి సంగమును పాడు చేయుచుండెను. ఎందుకు ఈయనకి ఏం కలిసి వస్తుంది చెప్పండి. క్రైస్తవ్యం డెవలప్ అవుతున్నప్పుడు ఈయనకేంటి కలిసి వచ్చేది? ఏం లేదండి. యూద మతం అని ఒక పిచ్చుందో చూసారా, యూదులు బహుభయంకరులు. నన్ను అడిగితే ధర్మశాస్త్రాన్ని అంబడిస్తున్న యూదులలో ఇంకా ఎలాంటి ఒక తెగ ఉంటుంది? సద్దుకయులు పరిచయలు అంటారు చూశారు, వారిని చూస్తున్నప్పుడు వాళ్ళ గుంపు ప్రత్యేకమైన తెగ ఉంటుంది. అందులో యువకులందరిని సెలక్షన్ చేస్తారు. ఆ టీం ఏ టీం అనుకుంటున్నారు? ఎవడైతే ధర్మశాస్త్ర ఉల్లంఘన చేస్తూ పాలకుడుగా ఉన్నా, ఆ పాలకులు ప్రజలను మభ్యపెట్టి ధర్మశాస్త్రాన్ని పూర్తిగా ప్రజల నుండి దూరం చేస్తున్నప్పుడు రాజుకైనా సరే బాంబు పెట్టి చంపేసే రకం ఒక బ్యాచ్ తయారైంది. ఆ బ్యాచ్లో లీడర్గా వ్యవహరిస్తున్నాడు ఎవరు? సౌలు. మీకు అర్థమైందా? ఇప్పుడేం ఉగ్రవాదులు, వాళ్ళు ఉగ్రవాదులు అంటే ఎంతటికైనా ఒడిగడతారండి. ఆ రోజు ఏ రోజును చంపడానికి ఒక స్పెషల్ టీం ఫామ్ అయింది. ఆ సర్దుకాయల పరిచయం నుండి వచ్చిన ఒక తెగ ఈ సౌలు యొక్క చరిత్ర. వారెందుకు ఆ టీం ఎప్పుడు పుట్టుకొచ్చిందని హిస్టరీ చెబుతుంది అంటే, మహాయెరోదు దేవాలయాన్ని కట్టిస్తారు కదా సుమారు 46 సంవత్సరాలు, యేసుక్రీస్తు వారు దర్శిస్తారు కదా శృంగార దేవాలయం, అదే సొలొమోను పునాది మీద కట్టింది. అది 40 సంవత్సరాలు కట్టురే సుమారుగా, నువ్వు 3 రోజులు ఎలా కడతానంటు నువ్వు ఈ దేవాలయాన్ని అంటాడు చూసారా. ఆ దేవాలయం కట్టింది సొలొమోను కాదు, ఎవరు? హెరోదు, మహాయెరోదు. హిస్టరీ తెలియదు చాలా మందికి. ఆ పునాదుల మీద మరలా రీకన్స్ట్రక్షన్ చేసే సుమారు 40 ఇయర్స్ ఎవరు? గవర్నర్ హెరోదు, ప్రజల మన్నన పొందుకోవడానికి. ఎందుకంటే మతపరమైన ఏమైనా కన్స్ట్రక్షన్ చేస్తే ప్రజల్లోనికి ఏమెళ్తుంది? వేగంగా మన్నన వస్తుంది కనుక. ఆ ఘనత కోరుకోవడానికి ఈ మహాయెరోదు అన్నవాడు చాలా భయంకరుడు. వాడు ఎంత భయంకరుడు అంటే, మహాయెరోదు అన్నవాడు అధికారం కొరకు సొంత కొడుకునే సింహాసనం ముందు నరికి హెడతల్ల కట్టుకున్న దాన్ని నరికి పడేది. ఎందుకంటే నేను నా తర్వాత మరలా సింహాసనం ఎవరికి అవకాశం ఉంది, నా భార్య ఎక్కే అవకాశం ఉందని అలాంటి ఊహలతో ఆమెను కూడా చంపేశాడు. చివరికి అన్నదమ్ముల కొడుకులను కూడా చంపాడు. అంత భయంకరుడు ఈ దేవాలయాన్ని కట్టించేవాడు. అలాంటి హెరోదుని చంపడానికి ఒక స్పెషల్ టీం ఫామ్ అయింది. ఆ టీంలో ఉన్న సభ్యులు ఎలాంటి వారంటే, ఒకరోజు ఈ మహాయెరోదు అన్నవాడి చరిత్ర ఇదంతా బయట, దేవాలయంలో పంది మాంసాన్ని వధిస్తారు. ఇశ్రాయేలుకి పంది హేయమైనది తెలుసు కదా ధర్మశాస్త్ర ప్రకారం. ఇది ఎప్పుడైతే జరిగించారో ఈ రోమా గవర్నర్స్ వీరందరినీ కూకట వేలతో పెకలించేయడానికి ఒక టీం ఫామ్ అవుతుంది. అందులో ఒక టీం ఎవరిది? సౌలు గారిది. ఇప్పుడు ఆ వాళ్ళ యొక్క గురి హెరోదు మీద నుంచి ఎవరి మీద పడింది? క్రైస్తవుల మీద పడింది. రాజునే చంపడానికి సిద్ధమయ్యారంటే ఇక సామాన్యులైన క్రైస్తవుని వదులుతారా? కబడ్డీ ఆడేసాడండి సౌలు. ఇంటింటి టచ్ వచ్చి ఏం చేస్తున్నాడు చూడండి, పురుషులను స్త్రీలను ఈడ్చుకుని పోయి శరసాలలో ఏంచి సంగమును పాడు చేయుచుండెను. ఇంటింటా చొచ్చి ఏమంటాడంటే, పెద్ద మంది పర్మిషన్ ఉందా అని అడుగుతాడు. ఎవరు? అదే కదా అడుగుతున్నారు ఇప్పుడు. వీళ్ళ ఇంట్లోకి ఇతనే వచ్చేసి మీకు పర్మిషన్ ఉందా, మత ప్రసారం చేస్తున్నారు. ఎవడు మత ప్రసారం చేసేది? సౌలు నువ్వే. దౌర్జన్యం చేస్తున్నది ఎవరు? నువ్వే. సంఘాన్ని చిత్రహింసలు పెడుతున్నది ఎవరు? నువ్వే. వేలు కూలిపోయేలా వ్యవహరిస్తున్నది ఎవరు? నువ్వే. ఈరోజు సౌలు ఉన్నారా? ఉన్నారు కదా. ఓ అల్చల్ చేస్తున్నారు, ఏదో ఉద్ధరించి చేస్తున్నావు అన్నట్టు. అతని పేరు ఏదో పేరండి, ఆడు కుమారు ఆడు చూడండి ఎలా ఉండో బంగాళదుంపలాగా. అమారు లెక్కర్ ప్రసాద్, ఆడు కరెక్ట్ నేమ్ అది లెక్కర్ ప్రసాద్. శివప్రసాద్ ఎవరు ఉన్నారండి ఉల్టా బ్యాచ్ ఇదంతా? వీళ్ళు ఏం చేస్తున్నారు వచ్చిండే? చాలామంది తెలియదు సహోదరులు క్రైస్తవులకి,
వాళ్ళు వచ్చిన వెంటనే ఏమని అడుగుతారంటే, మీకు పర్మిషన్ ఉందా, మీకు ఎవరు అధికారం ఇచ్చారు, పోలీసులు ఫోన్ చేయండి రా, పోలీసులు ఫోన్ చేయండి అంటారు. పోలీసులు ఫోన్ చేయాలి, ఏమని చేస్తావు? నేను అడుగుతున్నా అసలు పర్మిషన్ లెటర్ ఎలా ఉంటుందో తెలుసా నీకు? అసలు తెలియదు. దేనికి పర్మిషను, దేనికి పర్మిషన్ తెలియదు. దేనికి ఫోన్ చేయలేదు అసలు? 100కి ఫోన్ చేస్తే ఎక్కడికి వెళ్తుందో తెలుసు? కాలేదు తెలుసా నీకు? తెలీదు. స్థానికంగా ఉండే పీసీ పోలీస్ స్టేషన్ యొక్క నెంబర్ తెలుసా నీకు? తెలీదు. ఒకవేళ చేస్తూ నువ్వు ఏమని ఆర్గ్యుమెంట్ చేస్తావు తెలుసా నీకు? తెలీదు. మన వాళ్ళు పోలీసులు అనగానే భయపడిపోతారండి. మీకు అలాంటివి ఎదురవుతే భయపడకండి. పోలీసు నడు వెళ్దాం, పోలీస్ స్టేషన్ అని చెప్పండి. నడు ఏమని చెప్తావు? స్టేషన్కి వెళ్ళిన తర్వాత చెడామాట తిరుగుతారా అండి? ఏవయ్యా లేదా సువార్త చేసుకుని నీకు ఏంటయ్యా అని అడుగుతారు. మత సంబంధమైన ఓపెన్ సీక్రెట్ చెప్తున్నాను, మత సంబంధమైన వాటికి ఒక పక్షాన పోలీసుడు కొమ్ముగాయుడు. ఎందుకంటే మత సంబంధమైన గొడవలు జరిగాయంటే రాష్ట్రాలు అతలాకుతలం అయిపోతాయి. అందుకే ఎవరికి పోలీస్ డిపార్ట్మెంట్ సపోర్ట్ చేయదు, ఇది ఓపెన్ సీక్రెట్. వెళ్ళిన తర్వాత తిడతారు, ఇద్దరిని సర్దేసి పంపించారు, మీకు ధన్నవరబాబు పండరా అంటారు. ఉంచరు. సీఏ గారు వచ్చారు, సీఏ గారు వచ్చిన తర్వాత ముందట ఈడీ అక్కడతో కట్ చేస్తారు. చూసారు, గమనించారు మీరు? సీఏ సీన్లోకి వచ్చిన కట్ చేస్తారు. ఎందుకు కట్ చేస్తారు? ఎందుకంటే సీఏ తిడతాడు అందులో. ఏంటి అలా ఏదో చెప్పుకుంటుంటే నువ్వు అని. ఎవరు సీఏ, డిఎస్పీ, ఎస్పీ, అడిషనల్ ఎస్పీ, డీజీ వరకు ఎవరు ఏ మతానికి సపోర్ట్ చేయరు. అతడు హిందూ అయినా క్రైస్తవుడైనా సపోర్ట్ చేయకూడదు. ఒక యూనిఫామ్ వేసుకున్నవాడు సివిల్ డ్రెస్లు ఉంటే తర్వాత విషయం. తెలియక ఎలాంటి అధికారాలతో పెట్టలేకపోతున్నాడు ఎవరు? సౌలు తీసుకుని వచ్చి సంఘాన్ని, పురుషులను, స్త్రీలను హింసిస్తున్నాడట. మన భారతదేశంలో ఒక సంప్రదాయం ఉంది, స్త్రీలను గౌరవించాలి అని. సౌలు దగ్గరికి వెళ్ళి, మేము భారతీయులు, మా స్త్రీలను మీరు గౌరవించాడు సడా అంటాడు ఎవరు? గౌరవించాలా? భారతీయ స్త్రీల, భారత వనిత గౌరవించాలా అంటాడండి. అలాంటి రకం ఎవరు? మనం గౌరవిస్తాం, అతను గౌరవించడు. ఈడ్చుకుపోయేవాడు. పురుషులు కూడా ఈడ్చుకుపోదంటే పౌలు కటౌట్ ఎలా ఉందో మీకు అర్థం అవ్వాలి. పురుషులు కూడా ఈడ్చుకెళ్ళిపోతారంటే ఆయన ఎలా ఉండుండాలో మీకు అర్థం అవ్వాలి. అలాంటి వాడు క్రూరంగా ఈడ్చుకెళ్ళిపోతే ఏం సాధించేవి అంటే, ఒకే ఒక్కటే, యోధ మతానికి వ్యతిరేకమైనది ఏది ఉండకూడదు. పోనీ అయిపోయింది. స్టెఫనును చంపేశారు, సంఘాన్ని హింసిస్తున్నారు, స్త్రీలను ఈడ్చుకుపోతున్నారు. ఇంటిలో ఉన్న ప్రతి దాన్ని ఇంటింటా చొచ్చిన పదం గుర్తుపెట్టుకుని, ఇంటింటా చొచ్చి అందరూ హింసించేస్తున్నారు, ఈడ్చుకుపోతున్నారు. ఎవరింట్లో అయినా ప్రార్థన జరుగుతుంది, ఎవరింట్లో అయినా ప్రార్థన సమూహం ఉంది అనగానే ఆ ఇంటికి వెళ్ళి ఏం చేస్తారు? ఈడ్చుకుపోతారు. ఇప్పుడు ఎవరింట్లో ప్రార్థన పెట్టాలన్నా ఆ ఇంటికి ప్రమాదం అన్నమాట. ఇప్పుడు నేను అడుగుతున్నాను, ఎలాంటి ప్రమాదం మనకుంటే మన ఇంటి మీద క్లాసులు పెడతామా? పెడతామా? పెట్టం. ఎక్కడైతే ఉందండి దేవుని సంఘం, ఎవరికి గొడవలు రాకుండా ఎవరో ఇంటి లేని స్థలంలో, ఏరియాగా ఉన్న స్థలంలో పెడదామంటారు. ఆనూరులో మేము క్లాసులు చెప్పడానికి వెళ్ళినప్పుడు అక్కడ అలాగే అన్ని సంఘాలు ఏకమైపోయి, పెద్దలు వీళ్ళందరూ ఉంటారు కదా పాస్టర్లు, అప్పటికి స్థానిక సంఘాలు అంతా ఒక్కటైపోయి మాకు సంఘం పెట్టుకోవడానికి, కనుక క్లాసులు ఇలా స్టార్ట్ చేయడానికి మాకు ఇచ్చిన స్థలం ఏంటో తెలుసా? ఎవరింటి దగ్గర ఇవ్వలేదండి. ఊరికి బయట పేకట ఆడతారు, పేకట రాయిలు ఉంటారు కదా, అక్కడ స్థలం ఉంటే అక్కడ పెట్టుకోమని. పేకట స్థలం దగ్గర మరి కొంపలన్నీ ఏమయ్యాయి? ఇవ్వలేదు ఎవరు. ఆ తర్వాత క్లాసులు వినగా చెడమడ తిడితే ఎక్కడ వద్దని మా ఇంటి దగ్గర పెట్టండి అని పెట్టారు. ఎందుకు పెట్టడానికి ఇష్టపడేవారు కదంటే, ఆటోలు వేసి దారి కాసేవారు, మమ్మల్ని కొట్టడానికి ఎవడు వస్తాడు వెళ్తాడని. అప్పటికే పూర్తిగా మారలేదు కదా, ఎవడ కాస్తాడు రండి రా అని చెప్పాం. ఇంకెవడు రాలేదనుకోండి, అసలు విషయం ఓపెన్ సీక్రెట్ చెప్పింది పబ్లిక్ మీడియాలో. ఒకే ఒక్క వాక్యం చెప్పాం అక్కడ, మేము మారడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఇప్పుడు కదలండి, అప్పుడు యేసుక్రీస్తు అపోస్తులంతా మంచోళం అయితే మేము కాదు, మీ ఇష్టం మరని చెప్పామండి. ఇంకెవడొస్తాడు? ఎవడు రాలా అయిపోయింది. ఆ తర్వాత అంచులంచులు ఎదుగుతున్నప్పుడు సంఘం బయట పరిస్థితులన్నీ సర్దుమణిగిపోయాయి. ఇక అంతర్గతమైన భయంకరమైన శ్రమలు ప్రారంభమైనవి. ఎందుకంటే ఎక్కువ మంది కలిసి ఉన్నారనుకోండి, ప్రతి మనిషికి ఈగో ఉంటుంది చూసారు, దాన్ని సాటిస్ఫై చేయడం చాలా కష్టం. కానీ వేల మంది ఎలా ఉండగలిగారని నాకైతే విచిత్రం అనిపిస్తుంది. వేల మంది మొదటి సంఘంలో వేల మంది ఒకే తాటి మీద ఇది నాది అని అనుకోకుండా ఎలా ఉండగలిగారు? 100 మంది మనం ఉండలేకపోతున్నాం, 100ల మందిగా ఉన్న మనమే ఉండలేకపోతున్నాం, వేల మంది వారు ఎలా ఉండగలిగారు?
ఎందుకంటే వారందరినీ కలుపుకుపోయిన ఒక దారం ఉంది, ఆయన యేసుక్రీస్తు. ఆయన మీద వారు ఆనుకున్నారండి ఒక్కొక్క పువ్వుల, దాన్ని కలిపితే ఒక దండ అయింది, అదే సంఘం. ఆ సంఘానికి గొప్ప హింస చెదిరిపోతుంది. ఇప్పుడు చిందరవందర చేస్తున్నాడు, చంపేశారు స్తెఫను, చంపేశారు, సమాధి కూడా ఆరలేదు, సంఘాన్ని చెదర కొట్టేశారు. చెదిరిపోయిన సంఘం మాత్రం బాధ్యత మర్చిపోకుండా వెళ్ళి సమరయ్య పట్టణాల్లో మిగిలిన ప్రాంతాలలో సువార్త ప్రకటన చేస్తున్నారు. అంటే సంఘం నుండి విడిపోయిన ఇలాంటి పరిస్థితుల్లో దూరమైన నువ్వు మానకుండా ఉండాల్సిన పనేంటి? సువార్త చేయాలన్నమాట. సంఘానికి విడిపోమని కాదు, పరిస్థితులు అలాంటి పరిస్థితులు వస్తే నువ్వు సంఘం నుండి బయటికి వెళ్ళినా నువ్వు చేయవలసిన పని సువార్త పనిలో మాత్రం ఖచ్చితంగా ఉండాలి. పిలుపు, మిగిలిన శిష్యులు వీరంతా కలిసి సంఘం యొక్క బాధ్యతను మిగిలిన ప్రాంతాలలో బోధిస్తున్నారు. విచిత్రం ఏంటో తెలుసా? వారు విడిపోయింది వారికి వారు గొడవలు పెట్టుకుని కాదు, వారు విడిపోయింది దేనికి? బయట నుండి వచ్చిన విపత్తును గమనించి విడిపోయారు. మనం విడిపోవాలనుకున్న దేని నుంచి? మనకి మనకు పడక, అలా విడిపోకూడదు. నువ్వు విడిపోయే పరిస్థితులు అంటే నీకు వారికి మధ్య ఈ బయట సంబంధించిన శ్రమలు ఎదురైనప్పుడు అప్పుడు దూరం పెరిగిన నువ్వు మర్చిపోకుండా చేయవలసినది దేవుని యొక్క సేవ చేయాలి. గడుస్తుంది 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 అయిపోయింది, ఇక వెళ్ళిపోయిన తర్వాత ఆయా ప్రాంతాల్లో సువార్త కూడా జరుగుతున్నప్పుడు మరలా సంఘానికి ఒక పిడుగు లాంటి వార్త వినపడింది. అపోస్తులలో ముగ్గురు అగ్రగణ్యులు ఉంటారు, అందులో పేతురు, యోహాను, యాకోబు. యాకోబు ఎవరో మనకు తెలుసు, యోహాను తమ్ముడు, యోహాను యొక్క సోదరుడు. ఈ యాకోబుని ఏం చేశారో మనకు తెలుసు, ఒక పక్క సమాధి చేసేశారు స్తెఫన్ని, మరో పక్క సంఘాన్ని ఇంటింట చొచ్చి ఈడ్చుకుపోయి శ్రమల పాలు చేస్తున్నారు, మరో పక్క నీరో చక్రవర్తి లాంటి భయంకరులు దండయాత్రలు చేస్తున్నారు, మరో పక్క రోమ ప్రభుత్వం పూర్తిగా అణిచివేయాలనుకుంటుంది, ఇంకా రోమ ప్రభుత్వానికి సామంతులందరూ వస్తాదు పలుకుతున్నారు, సామాన్యులైన శిష్యులను క్రైస్తవులను పూర్తిగా అణిచేయాలనుకుంటున్నారు. అలాంటి టైంలో మరలా పిడుగు లాంటి వార్త, యాకోబుని ఖడ్గం చేత చంపేశారు. ఇంకేమవుతుందండి సంఘం? ఎవరైతే ముందుకుంటున్నారో, ఎవరైతే ముందుకు బయలుదేరుతున్నారో వారినే చంపడం ప్రారంభిస్తున్నారంటే సంఘానికి ఒక మంచి సెగవెలిగే యువకుడు వచ్చాడు అనుకున్నారు, స్టేపన్నే చంపేశారు. అపోస్తుల యొక్క నీడలో ఉన్నాం అనుకున్నారు, చెదర కొట్టేశారు. సంఘం ఆయా ప్రాంతాల్లో మరలా అభివృద్ధి చెందుతుంది వాక్యం చేత అనుకుంటే ఇక అగ్రగణ్యులుగా ఉన్న యాకోబుని యెరూషలేములో ఏం చేశారు? తాళా నరికేశారు. ఇప్పుడు ఎలా ఉంటుందండి సంఘానికి? ఇప్పుడు ఎవరు ముందుకెళ్ళాలన్నా గుండెలు ఎలా ఉంటాయి చెప్పండి? చాలా భయంకరంగా ఉంటాయి. ఏం జరుగుతుందో చూడండి, అది 12వ అధ్యాయం 1వ వచనం. దాదాపు అదే కాలమందు రాజైన హేరోదు సంఘపు వారిలో కొందరిని బాధ పెట్టుటకు బలత్కారముగా పట్టుకొని యోహాను సహోదరుడైన యాకోబును ఖడ్గముతో చంపించెను. ఇది యూదులకు ఇష్టమైన కార్యము గనక తెలుసుకొని పేతురును కూడా పట్టుకొను. యాకోబుని ఎందుకు చంపాడట? యాకోబుకి లేదా అపోస్తులకి ఏమైనా రోమా ప్రభుత్వ అధికారులకి గొడవలు ఉన్నాయా? లేదు. మరి ఎందుకు చంపేశారో తెలుసా? ప్రజలకు ఇష్టమైన కార్యం గనక యాకోబుని చంప, కేవలం ప్రజల నుండి మన్నన పొందుకోవడానికి క్రైస్తవ నాయకుడైన యాకోబుని చంపేశారు. రాజకీయ నాయకులు ఎంతకైనా తెగిస్తారండి, ప్రజల నుండి మన్నన పొందుకోవడానికి అవసరమైతే ఏ మతంలోకైనా చేరుతారు, ఆ మత సంబంధమైన తల మీద పెట్టుకొని తిరుగుతారు. మీరు చూడండి, క్రైస్తవ నాయకులు లేరా మనకి? మన రాజకీయాల్లో ఉన్నారు. వారు చూడండి, శవ సంబంధమైన కార్యక్రమాల్లో వారి యొక్క ఇంటి గృహాల్లో కూడా బైబుల్ని ప్రాథమికంగానే చూపిస్తారు సమాజానికి, కానీ రాజకీయ పొత్తులకు వచ్చేసరికి నదిలో ములుగుతారు, తల మీద కప్పలను పెట్టుకుంటారు. ఎందుకు వరసలు పట్టలేదని బయటికి తీసుకెళ్ళి ఆ బొమ్మలు నెత్తి మీద పెట్టుకుని ఊరు ఊర తిరిగి బొట్లు పెట్టుకుని పైన క్యాపులు పెట్టుకుని ఏవో చేస్తుంటారు. ఎవరయ్యా నువ్వంటే క్రైస్తవుడు పేరుకి చేస్తున్నవన్నీ ఏంటి? రాజకీయ నాయకుడు గనక ఏదైనా దిగుతో ఏ రొంపులోకైనా దిగడానికి సిద్ధమైపోతావు.
ఈరోజు కూడా అలాంటి వాడే రోమా ప్రభుత్వానికి కొమ్ము కాస్తున్నాడు. ఒక మాటలో మాట్లాడుకోవాలంటే గవర్నర్, ఈయన చేస్తున్నది ఏంటో తెలుసా? ప్రజల యొక్క మన్నన పొందుకోవడానికి ఒక నాయకుని చంపేశాడండి. అది ఎన్నిసార్లు చదివినా, ఎన్నిసార్లు చెప్పినా మనసుకి అంత రుచించదు, చాలా బాధగా అనిపిస్తుంది. ఎందుకంటే ఒక నాయకుడు ఏం చేశాడు? ప్రజల మన్నన కోరుకోవడానికి. యూదులు ఎంత నీచమైన వాళ్ళంటే, వారి మతం కాని వారు ఎవరైనా నాయకులు చనిపోతే, మనిషి చచ్చిపోతే చాలండి, చాలా ఆనందంగా ఫీల్ అవుతారట. ఎంత క్రూరమైన ప్రజానికమో చూడండి. మనకి కానివాడు, మనకు శత్రువు ఉన్నవాడు కూడా వచ్చి మన పక్షాన మన ఓకట్లో చనిపోయాడనుకోండి, అయ్యో అంటామా, బలి చచ్చిపోడు అంటామా, అయ్యో అంటామండి. ఆ కనీసపు విలువలు కూడా లేవు ఎవరికి? యూదులకి. క్రైస్తవుడైన ఇతడు ఖడ్గం చేత చంపబడ్డాడు అంటే దానికి గల కారణం ఏంటంటే, యూదులకి ఇష్టమైన కార్యం అని హెరోదు ఏం చేశాడంటే చంపేశాడు, దారుణంగా చంపేశాడండి. పోనీలే ఎక్కడ అయిపోయింది అనుకుంటే, నెక్స్ట్ పండక్కి సిద్ధం చేసిన మరో గొర్రె ఉంది, ఎవరు? పేతురు గారిని. నెక్స్ట్ పండగ ఉంది వారికి. ఆ పండగ కార్యక్రమం దగ్గర పడేసరికి అప్పటికి యాకోబుని చంపేశారు. మరొక ఆయన వధించడానికి సిద్ధంగా రెడీగా హాట్లో పెట్టారు, శరసాల్లో బంధించారు. రోజులు గడుస్తున్నాయి. ఎందుకంటే పండగ రోజున పేతురును కూడా వేసేద్దాం అండేసాడు అయిపోయారు. ఎందుకు? పండగ ప్రజలు ఎక్కువ వస్తారు కదా, ప్రజలు ఎక్కువ వచ్చినప్పుడు ఏడుకగా పేతును చంపేద్దాం అనుకున్నారండి. చూసారా? మీకు డౌట్ రావాలి. ఇక్కడ ఒకరోజు దానియేలుని సింహాల బోను నుండి విడిపించాడు, మరి స్టెఫన్ ఎందుకు విడిపించలేదు? ఒకరోజు దానియేలుని సింహాల బోను నుండి విడిపించి బయట నిలబెట్టాడు, మరి యాకోబుని ఖడ్గం నుండి దేవుడు ఎందుకు విడిపించలేదు? ఎందుకో తెలుసా? ఒక్కొక్క భక్తుల్లో ఒక్కొక్కడు కోరుకుంటాడండి దేవుడు. నువ్వు శ్రమల ద్వారా చనిపోవాలనుకుంటే అలానే ఇష్టపడతాడు. నువ్వు కొంచెం కాలం బ్రతకాలనుకుంటే నిన్ను విడిపించి బయటికి తీసుకొస్తాడు. దేవుని ఇష్టం ఏదైతే ఉందో మనకి తెలీదు. ఎవరు మరణం ఎలా వెళ్ళాలన్నది దైవ నిర్ణయం తప్ప మనం నిర్ణయించుకోకూడదు. నిజానికి పేతురు కూడా హతసాక్షి అయ్యాడు. నిజానికి పేతురు కూడా తలక్రిందులుగా సిలువేయబడి చనిపోయాడని చరిత్ర చెబుతుంది. కానీ పేతురును మాత్రం విడిపించి తీసుకొచ్చాడు. ఎందుకంటే ఆ టైంలో యాకోబులా పేతురు చనిపోకూడదన్న దేవుని నిర్ణయం. పేతుర్ని శరసల్లో పెట్టారు. సంఘమంతా చెదిరిపోయింది. ఇప్పుడు సంఘం మరలా కూడుకోవడానికి ఒక స్థలం కావాలి. సంఘం కూడుకోవడానికి ఒక స్థలం కావాలి. ఇప్పుడు ఎవరైనా ఇస్తారా సంఘానికి స్థలం? ఇవ్వలేరు కదా. ఎందుకంటే ఎవరింటిలో సంఘం ఉందని తెలిసినా ఈ మూకుమ్మడి సమూహం వచ్చి ఇంటింట చొచ్చి ఏం చేస్తుంది? ఈడ్చుకొని పోయి బంధించి అవసరమైతే చంపడానికి కూడా వెనక ఆడడం లేదండి. అలాంటి టైంలో మా ఇంటి దగ్గర ప్రార్థన పెట్టండి, మా ఇంటి దగ్గర సంఘాన్ని పెట్టండి అనేవారు ఎంత ధైర్యం ఉండాలి చెప్పండి. పెడతారా? ఎవరైనా పెట్టరు. ఎవరైతే నాయకుడిగా వ్యవహరిస్తున్నారో వాణ్ణే ముందు చంపేస్తున్నారు. ఎవరైతే ముందుకెళ్తున్నారో అతన్నే ముందు చంపుతున్నారు. చంపుతున్నప్పుడు కళ్ళ ముందు కనబడుతున్నప్పుడు ఇక నెక్స్ట్ చనిపోయేది కూడా ఎవరు? పేతురు. ఇప్పుడు పేతురు కూడా చావు పడుతున్నాడు. ఒకరెనకాల ఒకరిని చంపేస్తున్నారు అనుకోండి, ఇంకెవరండి ఇక్కడ ఉండేది? బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటో తెలుసా? ఫస్ట్ నన్ను వేసేసారు అనుకోండి, నెక్స్ట్ వీక్ క్లాస్ ఎవరు వస్తారు? రారు. నెక్స్ట్ ఆ తర్వాత ఇద్దరు పెద్దోళ్ళని కూడా కీలకత్వం దుకాణం పొందనుకోండి, ఆ తర్వాత ఇంకెవరు ఇక్కడ ఉండేది? పోతే పోయిందండి ఆ ప్రాంతంలో, మా ఇంటికాడ పెట్టండి అంటారు ఎవరైనా? బతుకుంటే ఏంది ఉందో ఆకేటం మీకు తెలుసు, తిని బతికేద్దాం. ఇది మాత్రం వద్దండి బాబు. అయినా దేవుడు బహిర్గతంగా ఏంటి, అంతర్గతం కూడా జరిగిపోదు అనుకుంటాం. సర్ది చెప్పుకొని సంఘం వద్దు ఏమొద్దండి, ఎక్కడ ఇద్దరు ముగ్గురు కోరుకుంటే అక్కడ ఉంటున్నాడు కదా భార్య, మన ఇద్దరం కూడుకుందాం, ఇంకెవరొద్దు అని రహస్యంగా ప్రార్థన చేసుకుని అడ్జస్ట్ అయిపోతాం. కానీ విచిత్రం ఏంటో తెలుసా? పురుషులు కానీ ఏ అగ్ర నాయకులు కానీ ఎవరో కనబడలేదు సంఘాన్ని స్థాపించడానికి. చెదిరిపోయిన సంఘం మరలా ప్రార్థన చేసుకోవడానికి ఒక స్థలం కావాలి. ఇప్పుడు ప్రార్థన చేయడానికి స్థలం లేదు. ఎవరింటి దగ్గర ప్రార్థన పెట్టినా ఆ ఇంటికి ప్రమాదం, అక్కడున్న నాయకులకు ప్రమాదం. అలాంటి టైంలో ఒక వీర వనిత తెర మీదకి వేగంగా దూసుకొచ్చింది. ఆమె పేరేంటో తెలుసా? మరియా.
ఎవరి మరియ? ఒకరోజు పేతురికి సేవ చేశాడే మార్కు అతడే. ఒకరోజు పౌలు వెనక తిరిగి గొడవ జరిగిన తర్వాత మరలా బర్నబాతో ప్రయాణం చేశాడే అతడు. అతడికి తల్లి అండి ఎవరు? ఈ మార్కు తల్లి మరియ. వేగంగా తెర మీదకి వచ్చింది. తెర మీదకి వచ్చి ఏమన్నా తెలుసా? అక్కడిక్కడ పెట్టడం కదండి, మా ఇంటి దగ్గర పెట్టండి అండి. ఎంత ధైర్యం అండి ఆవిడకి. ఆవిడ లేనిది కాదు, చాలా గొప్ప స్త్రీ. ఆమె యొక్క చరిత్రను, పండితుల యొక్క వ్యాఖ్యానాన్ని మనం తీసుకుంటే ఆ రోజుల్లో మేడగదనే ఇచ్చిందని చరిత్ర చెప్తుంది. మేడగదని తరగతులు ఎక్కడ పెట్టారో తెలిసా? మేడ మీద పెట్టారు. మేడగదని ఇచ్చిందంటే ఆ రోజుల్లోనే మేడ ఉందంటే ఉన్నత వర్గానికి చెందిందన్నమాట. ఎవరు? మార్కు తల్లి మరియా. అలాంటి ఉన్నత వర్గానికి చెందిన ఈమె మా ఇంటి దగ్గర ప్రార్థన పెట్టండి అంటుందంటే ఎంత గొప్ప సాహసం చేసిందండి. ఏర వనిత అంటే ఎవరు చెప్పండి? ఈవిడ మన వీర వనితలు ఎవరు? ఇక్కడ చెబుతారండి, చిన్న కత్తి పట్టుకుని పొలలా ఉంటుంది అది, అది పట్టుకుని అటు ఇటు తిరిగి జరగో వీర వనితలు ఆకాశానికి సహం, ఆకాశ రాణి అని రాజేస్తారు. వీర వనితలు అంటే ఎవరు? ప్రపంచ చక్రవర్తులకి ఎదురెళ్ళి నిలబడింది మా ఇంటి దగ్గర క్రైస్తవ్యాన్ని కూడికగా పెట్టండి అని. గొప్పది కదా. ఏం జరుగుతుందో చూడండి. 12వ అధ్యాయం ముగించుకుందాం. 12వ అధ్యాయం పేతురు తెలివచ్చి సందర్భం ఎక్కడైతే విడిచిపెట్టాం అక్కడ ఉండి చదవండి. 12వ అధ్యాయం 4వచనం పేతురుని పట్టుకొని శరశాలలో వేయించి పస్కా పండుగ అయిన పిమ్మట ప్రజల యొద్దకు అతను తేవాలని ఉద్దేశించి అతనికి కావలియుడుటకు సైనికులకు అతనికి అప్పగించిన 4 బెటాలియన్స్ అప్పగించేశారు. అంటే పేతురు గారిని కాయడానికి ఎన్ని బెటాలియన్స్ పెట్టారు? 4 బెటాలియన్కి ఇంచుమించి ఎంతమంది ఉంటారు తెలుసా? 30-40 అలా ఉంటారు. అలాంటి 3 బెటాలియన్స్ని పెట్టి పేతురుని గారిని కాస్తున్నారు. ఏం ఉగ్రవాది అయినా? ఉగ్రవాది అయినా కాదు, సెక్యూరిటీ ఫుల్గా పెట్టి కాసేశారండి. ఎందుకు? చంపేయడానికి పండగ రోజు. ఇప్పుడు పేతురు బయటికి రావాలి, సంఘానికి ఊపునివ్వాలి. పేతురు బయటికి రావాలంటే, శరసాలు ఉన్న పేతురు బయటికి రావాలంటే ఆ సీన్లో మనం ఉంటే ఏం చేస్తాం? రేపు ఉదయమే లేకండి, అందరూ ప్లాకార్డ్స్ పట్టుకోండి, కలెక్టర్ గేటు ముందుకు వెళ్ళి నిలబడదాం అంటాం మనం. అలానే అంటాం, రేపు ఉదయమే మీరందరూ సిద్ధం అవ్వండి, కడియం సీఏ గారిని కలిసి ఎలా అయినా సరే విడుదల చేయమని కోరుకుందాం, అప్పీలు పెడదాం. రేపు ఉదయమే సిద్ధంగా అండి, మన ఎంపీనో మన ఎమ్మెల్యేనో కలుద్దాం. టింగర్ ఆలోచనలు అంటారు ఇవే, భక్తి లేని వ్యవహారం అంటారు ఇవే. క్రైస్తవుల మీద దాడి జరుగుతున్నప్పుడు ఏ విశ్వాసైనా గుర్తుపెట్టుకోండి, రాస్తారోకులు ధర్నాలు చేయగల క్రైస్తవుల లక్షణం కాదు, క్రైస్తవ చరిత్రలోనది లేదు. నీకు ఏ విపత్తు జరిగినా, సంఘంలో ఏది జరిగినా ఊర్ల మీద పరిధి తిరగడం విశ్వాసం వల్ల రాజకీయ నాయకుడువా? ఊర్ల మీద పరిధి జనాలు గుంపుగా చేసుకుని ప్లకార్డ్స్ పెట్టి ధర్నాలు చేయడం ఏంటి? భక్తి ఉందా నీకు? అసలు భక్తి లేని పనులు ఇవ్వండి. చేయాల్సిన పని ఏంటో తెలుసా? ఏం జరిగినా, సంఘానికి ఎలాంటి విపత్తు వచ్చినా, ఈ లోక అధికారాల కన్నా గొప్ప అధికారం పైన ఉంది, దాన్ని సంప్రదించాలని తెలియదా నీకు? మోకాల ప్రార్థన వేసి చేస్తే తెగనది విడనది ఏదుందో చెప్పండి. ప్రార్థన భక్తి లేదు కనుక ప్లకార్డ్స్ పెట్టుకుని మానవ బలాన్ని కోరుకుంటున్నారు. ఏ విపత్తు జరగండి, విశ్వాసం చదువుతున్న నాయకుడు ఎవరైనా ఇలాంటి వాటికి ఎంకరేజ్ చేయడు. ఎవడు ఎంకరేజ్ చేస్తారు తెలుసు? ఇలాంటి విప్లవాలకి ధర్నాలకి భక్తి లేనివాడే, జనాలను పోగేసుకునేవాడే ఇలాంటి ముందు నడుస్తారు. నేను ముందు నడుస్తాను, మీరు లాగు ఒకటి కొడుస్తాడు కనబడు, మీరు అందరూ బారిపోతారు తెలుసా? మీరు అందరు లేకుండా ఒక్కొండ నిలబడమని చెప్పండి, అంత ధైర్యం ఉందేవో నిలబడడు. మీరందరూ గుంపుగా ఉంటే ఎదరు నిలబడతారు. దొంగ నాయకులు వీళ్ళందరూ, క్రైస్తవాన్ని అడ్డ పెట్టుకుని అంచెలంచెలుగా ఎదుగుతూ ఫేమ్ సంపాదించుకొని 1 కోటి రూపాయలు కరెన్సీని సంపాదించి సుఖపడుతున్న క్రైస్తవులు అండి. దీన్ని నమ్మకండి, విశ్వాస ఎవడు బహిర్గతమైన ధర్నాలకి దిగడానికి ఫీల్ లేదు. ఇది ఖచ్చితం, మీరు నమ్మినా నమ్మకపోయినా. నువ్వు సంప్రదించవలసింది ఒకే ఒక్క అధికారం ఉంది, దేవుణ్ణి. సంఘమంతా అనుకుంటుంది వారికున్న ఒకే ఒక్క బలమైన ఆయుధం మా నాయకుడు పేతురు బయటికి రావాలి అంటే మేము సంప్రదించవలసినది పరమందున్న ఆ తండ్రిని. ప్రార్థన చేయడానికి స్థలం కావాలి. ఎక్కడ ఎక్కడ ఎక్కడని అందరూ గుప్పుల్లో గుండెలు పెట్టుకుని బిక్కు బిక్కు మన బతుకుతున్నప్పుడు
ఒక స్త్రీ వచ్చింది, మా ఇంటి దగ్గర పెట్టండి సంఘాన్ని, మా ఇంటి దగ్గర పెట్టండి సంఘాన్ని, చేయండి ప్రార్థన. ప్రార్థనకున్న శక్తి ఏంటో నాకు తెలుసు, ప్రార్థనకున్న ఔన్నత్యం ఏంటో నాకు తెలుసు, మా ఇంటి దగ్గర ప్రార్థన చేయండి. పేతురు వస్తాడని నమ్మేసింది ఎవరు? విశ్వాస వీర వనిత మరియా. నమ్మకం ఉన్నది కాబట్టి తీసుకెళ్ళి ఇంట్లో పెట్టింది సంఘాన్ని. నమ్మకం లేకపోతే తీసుకెళ్తుందా? తీసుకెళ్ళదు. నమ్మింది, ప్రార్థన విలువ ఆమెకు తెలుసు, ఎలాంటి ఘనకార్యాలు జరుగుతాయో ఆమెకు తెలుసు. అనుభవం ఉంది కనుక దేవుని సహవాసంలో ఆ బలమైనది ఆమెకు తెలుసు. ఎర్ర సముద్రాన్ని పాయలు చేశాడు ఈ రోమ ప్రభుత్వం ఏర్పడింది. కొండల్లో పెగలించాడు ఆయన, దిగుతున్నాడంటే మోసే చేతం గజగజగజ వణుకుపోయేవాడు, సేనా పర్వతం బండలు దద్దరెళ్ళిపోయే ఆ భయం ముందు ఈ శిరస్సాలు ఏపాటిది, ఏమాత్రం నిలవగలదు. రిక్వెస్ట్ పెడుతున్నారు, అందరూ కలిసి గుంపుగా కూడుకున్నారు, దేవునికి ప్రార్థన చేస్తున్నారు. పరముందు ఉన్న మా తండ్రి వెంటనాడు సేవయోగ్యం, ఇదిగో నాయన మమ్మల్ని నడిపించే నాయకుడు శిరసాలో ఉన్నాడయ్యా, నీ చిత్తం ఏమైతుందో మాకైతే తెలియదు, నీ చిత్తం అయితే పేతుర్ని బయటికి తీసుకురా ప్రభువా అని ప్రార్థన చేశారు. అధికారం అక్కడి నుండి వచ్చింది, సీన్లకు ఒక దోత దిగింది. ఇంకా దోత దిగితే సీన్ సితారేక, ఎందుకంటే దేవదూత సీన్లోకి వచ్చిందంటే దానికి ఉన్న కెపాసిటీ ఎంత తెలుసా? ఇజకియా కాలంలో 180,000 మందిని ఒక్క నైట్లో చంపేసింది, ఒక్క రాత్రికి 180,000 మందిని చంపేసిందంటే ఒక దేవదూత దిగిందంటే ఇంకా సమూహాలు దిగిపోతే కబాడీ ఆడితే భూగోళాన్ని. అలాంటి అధికారం ఉండగా ప్యాకెట్స్ దేనికంటే నాకు అర్థమవుదు. దేనికి చెప్పండి, దేవదూత కన్నా గొప్పడా ఈ ముందున్న నీ కలెక్టర్ కానీ ఈ పోలీస్ డిపార్ట్మెంట్లోనో? ఎవరు వీళ్ళందరూ? ధూళి లాంటి వారు. దూత దిగితేనే ధూళి వేసిపోతుందండి, డైరెక్ట్ దేవుని మహిమ వస్తే శరసాలు పునాదులు అదిరిపోతాయి అన్నమాట. ఎవడండి క్రైస్తవుని బంధించింది? ఆ దమ్ము, ఆ క్వాలిటీ, ఆ నీవు చూసే ఆ ఐక్యూ లెవెల్స్ నువ్వు అంత హైలీగా ఆలోచిస్తే నీకుండే ధైర్యం ఎలా ఉంటుంది? ఎవడు మాకు విరోధి? క్రీస్తు మా పక్షమును ఉండగా అంటావు, మనమేమంటాం? ఎవడు మాకు విరోధి? కలెక్టర్ మా అనకుండగా ఎవడు మాకు విరోధి? ప్రభుత్వం మా అనకుండా ఎవడు మాకు విరోధి? ఎంపీ మాకు తెలుసు అని చెప్పి ఇదా చే సిగ్గులేదు. అది కదండి సంఘానికి ఉండాల్సిందే, సంఘానికి ఉండాల్సిన ధైర్యం, ప్రార్థనా శక్తి, సంఘానికి ఉండవలసిన ధైర్యం, దేవునితో సహవాసం. సంఘం అంతా కూడుకుంది, రిక్వెస్ట్ పెడుతుంది, వండర్స్ జరుగుతున్నాయి. ఏం జరుగుతుంది చూడ ముగించుకుందాం. పేతురు శిరసాలలో ఉంచబడెను, సంఘమైతే అతని కొరకు అత్యాశక్తితో దేవునికి ప్రార్థన చేసిన సంఘం ఏం చేస్తుంది? ప్రార్థన ఎలా చేస్తుంది? ఆసక్తితో ప్రార్థన చేస్తుంది. ఆసక్తితో సంఘానికి శ్రమల్లో దేవుడు నేర్పిస్తున్నది ఏంటో తెలుసా? ప్రార్థన. ప్రార్థన అంటే ఏంటి? దేవునితో మాట్లాడడం. నాతో నా పిల్లలు ఎలా మాట్లాడాలంటే వారి హృదయాలతో మాట్లాడాలి. అలా మాట్లాడే సీన్ రావాలంటే ఇదిగో సీన్ ఇంత సీరియస్ అవ్వాలి. దేవుడు ఇండైరెక్ట్గా ఏం చేస్తున్నాడు తెలుసా? సంఘాన్ని తన మీద ఆనుకునేలా చేస్తున్నాడు. ఏ సంఘం అయితే దేవుని మీద ఆనుకోలేదో ఆ సంఘానికి చెబుతున్నాను, భవిష్యత్తు ఉండదు. పచ్చగా గుబురుగా కొన్ని రోజులే కనబడుతుంది, తర్వాత చూడండి కాలగర్భంలో ఆడు కలిసిపోతారు, అలా పిల్లలు కలిసిపోతారు, ఉండరు. ఎంతమందిని చూసాం కదా మనం, ప్రారంభంలో దుమ్ము దులుపుతారు, తర్వాత ఏమవుతారు? వారు మానవ సంబంధమైన అధికారాలతో నడిపింపబడిన వారు కనుక సంఘంలో కలిసిపోతారు. కేయపాలు ఏమేయడండి? ఏమేయడం చెప్పండి. మనకు తెలిసిన నాయకులు ఎంతమంది ఏమైపోయారు చెప్పండి? ఏమైపోయారు? మానవ అధికారాలతో నడిపింపబడినవారు. బోయింగ్ విమానాలు 3-3 ఉండే అంటే ప్రపంచంలో, అందులో ఒకటి ఎవరిది? కేయపాలి. ఎంత ఎత్తుకెదిగాడండి. విజయనగరం సంబంధించి వైజాగ్లో అట్టిపల్లి బండి దగ్గర తిరిగేవాడట, ఎక్కడికి ఎదిగాడు చూడండి. ఏమైంది మానవాధికారం? అమెరికా ప్రెసిడెంట్లు తెలుసు, బ్రిటన్ ప్రధానులు తెలుసు, ఎంతమంది తెలిసినా ఏమైపోయింది? ఆహుతైపోయాడు. మానవాధికారాలు నమ్ముకుంటే ఎప్పటికైనా తెర వెనక్కి వెళ్ళిపోవాల్సినది. సంఘం అత్యాసక్తితో ప్రార్థన చేస్తుంది, మా నాయకుడును విడిపించండి. నేను ప్రారంభంలో వాక్యం నేర్చుకుంటున్నప్పుడు, వాక్యం నేర్చుకుంటున్న మాకు ఒక నాయకుడు ఉండడు, అతను మీకు సుపరిచితమే. ఆయన మీద కేసు పెట్టారు, గొడవకి వెళ్ళడానికి మేము కూడా తయారయ్యామండి. చూసారా సిగ్గు కదూ? ఆ గొడవలకి విశ్వాసాన్ని వాడుకున్నారండి.
వెనకుండి ఎలాంటి ఆలోచన ఇచ్చేవారు తెలుసు? అవసరమైతే, అవసరమైతే అంటే అంటే ఇప్పుడు ఉద్దేశం అది అవసరమైతే ఆ గేట్లు ముందు ఎవడు అడ్డు వచ్చినా వెనక్కి అడుగు ఇక్కడ ఎండరిటికి కొట్టండి అని చెబుతున్నారు అన్నమాట. చ దేవుడు చూస్తాడండి, చూశాడు చూశాడు చూశాడు, కూకడవిలతో పెగలించి తొక్కు పాడేశాడు. కనబడ్డ సంఘం గొప్పగా ప్రారంభించారు, చివరికి ఆరిపోయిందండి. అలాంటివి ఎంకరేజ్ చేయకూడదు. నీకు శ్రమ వస్తే నువ్వు నాయకుడు కొన్నావు, నువ్వు చచ్చిపో, నష్టమేం లేదు, నువ్వు పో, దేవుడు ఇంకొక నాయకుడిని నిలబెట్టుకుంటాడు. దేవుడు కొరువేం కాదు, ఎవరినైనా లేపుకుంటాడు. దేవుడు చూశాడు సంఘాన్ని, ప్రార్థన గమనిస్తున్నాడు, పేతురును చూస్తున్నాడు. పేతురు యొక్క ఆవేదన, పేతురు యొక్క ఆలోచన ఎలా ఉందని దేవుడు గమనించాడనుకున్నాడు. పేతురుకి ఏ డోక లేదు, చక్కగా తినేశాడు, పడుకున్నాడు. ఎంత పడుకున్నాడు తెలుసా? దూతచ్చి లేపేంత వరకు మనవాడికి మెలుగు రాలేదు. అంటే సీక్వెన్స్ ఎంత లేదన్నమాట ఎవరికి? పేతురు గారికి. మనం జైల్లో ఉంటే జైలు పేరు ఎత్తేనే గజ గజ వణుకుపోతాం, పోలీసుల పేరు ఎత్తేనే బైబిల్ మానేస్తాం. పేతురు గారు చూడండి ఎంత ధీటుగా ఉన్నాడో, శరసాలకు పోయి గుర్రు పెట్టి పడుకున్నాడండి. అటు పోలీసులు, ఇటు పోలీసులు, అటు సైనికులు, ఇటు సైనికులు, ఇటు రామ గవర్నర్ అధికారం, ఇంకా రోజులు గడిస్తే ఈయన తీసుకెళ్లి పండగకి వదిలేస్తారు. రే భయం లేదు, చక్కగా పడుకున్నాడు దినేష్. దేవత వచ్చినా లేపుతారు, లెగట్లేదు ఎవరు, లెగవయ్యా పేదరన్నా లెగట్లేదు, మస్తు పడుకున్నాడు. ఆ తర్వాత దేవత వచ్చి ఏం చేస్తుంది చూడ, ముగించుకుందాం. ఏ రోజు అతను ఎలుపులకు తీసుకుని రావాలని ఉండగా ఆ రాత్రియే పేదరు రెండు సంఖ్యలతో బంధింపబడి ఇద్దరు సైనికుల మధ్య నిద్రించిన, ఎలా నిద్ర వచ్చిందండి? అటు సంఖ్యలు, ఇటు సంఖ్యలు, అటు సైనికులు, ఇటు సైనికులు మధ్యలో మస్తు పడుకుంటున్నాడు. ఇద్దరు సైనికులు సంఖ్యలు లేచేస్తే సంఖ్యలు లేచేసినా పడుకుంటున్నాడు. నేను చెబుతున్నాను విశ్వాసి, నువ్వెక్కడున్నా దేవుడు నీ హృదయంలో ఉంటే నీకు భయమే లేదు. సంఖ్యలు కాదు, నేను తీసుకెళ్లి పద్మాసన దీపంలో పడేసిన డోక ఉండదయ్యా, చక్కగా బ్రతికేయచ్చు. నువ్వు దేవుని కొరకు సీకూచింత అవసరం లేదు. దేవుడు కావాలనుకుంటే ఉంచుకుంటావు, లేకపోతే తీసుకెళ్ళిపోతాడు. ఎప్పటికైనా ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోవాలి కదా. ఆ వెళ్ళిపోయేది ఎలా అయినా వెళ్ళిపోయినా ఇంక భయం దేనికండి? ఆల్రెడీ డిసైడ్ అయ్యి వచ్చింది కదా, బ్రతుకుడి క్రీస్తే చావైతే లాభం అని. ఆ లాభం కొరకు కళ్ళ ముందు ఉన్నప్పుడు గుండెల్లో ధైర్యం ఉంటే నిద్ర ఎంత చక్కగా వస్తుంది చెప్పండి. చక్క పడుకుంటా, మనసులో ఆందోళన ఉన్నవాడు పడుకుని సీలింగ్ ఏం చూస్తాడు రాత్రులు, అడికి నిద్ర రాదు అడికి. అలా చూస్తుంటాడు అన్ని గురించి, మళ్ళీ అలా చూస్తుంటాడు. ఎందుకు అంత ఆందోళన? అడికి ఎంత సంపాదిస్తుంది సుఖం అయితే ఆ సీలింగ్ ఏం చూసి, ఏ సీలింగ్లు ఇప్పుడు స్క్రీన్ మీద వచ్చేస్తుంటాడు, సీలింగ్ స్క్రీన్ అయిపోద్ది అప్పుడు, అన్నీ కనబడుతుంటాయి. అప్పుడు తప్పు చేసి, ఇప్పుడు తప్పు చేసి, నీకు ఎప్పటికైనా ఊరు అయిపోద్ది అలా గుర్తు వచ్చేస్తుంటారు అనమాట. నిద్ర రాదు మనసులో ఆందోళన. పేదరి సీలింగ్ ఏం చూసినా నిద్ర చేస్తుంది, గోల్డ్ ఏం చూసినా నిద్రపోతాడు. ఆయన టార్గెట్ ఒకటి నిద్రపోవాలంతే, నిద్రపోయాడు. మొత్తం నిద్రపోయిన తర్వాత గుర్రు పెట్టేసి ఉంటాడు. అసలు కొంచెం మూర్ఖ స్వభావం ఎవరిది, చేపలు తినలు కానీ రొట్టెలు తినలు అసలు వెనకాడు, తినే బాగా తినేసి పడుకుని పోయాడు. అందులోనే ఏ ఫుడ్ తిని ఉండాలి, రెండు రోజులు మూడు రోజులు జైలు ఫుడ్ తినేసాడు, తినేసి పడుకున్నాడు. తర్వాత ఏం జరుగుతుంది? సంఖ్యలు ఉన్నాయి, మరియు కావాలి వారు తలుపు ఎదుట సరసాల కాసుకొని చుండరు. ఇదిగో ప్రభువు దూత అతని దగ్గర నిలిచెను, అతడుండిన గదులు ఎలుగు ప్రకాశించును. దూత పేతురు పక్కన తట్టి త్వరగా లెమ్మని చెప్పి అతను లేపగా సంఖ్యలు అతని చేతును ఊడిపడెను. బలే ఉంటుందండి వచ్చిన ఎన్నిసార్లు చదివిన మహా వెలుగు. ఆ సరసాలంతా ఏమైంది? సరసాలంతా నిండిపోయింది. పడుకున్నప్పుడు ఎవరైనా లైట్ వేస్తే ఏమవుతుంది? తక్కువ మెలుగు వస్తుంది. ఈయనకి వచ్చిందా? రాలా, పడుకున్నాడు అంతే. మహా వెలుగు వచ్చింది, లెగలేదు. చివరికి తట్టి ఎవరు తడుతున్నారు అది భలే ఉంటుందండి వర్ణించడానికి. ఎవరు లేపుతున్నారు? దేవదత లేపుతుందండి పేతుర్ని. మనకి ఎవరైనా లేపుతారు రోజు ఎలా ఉంటుంది? ఎలాంటాం మనం. కానీ పేతురు గారు చూడండి, దేవదత లేపుతున్నారు, మరి లెగలేదు, ఇంకా నిద్రపోతున్నాడు, నడుచుకుంటూ నిద్రపోతున్నాడు. అది విచిత్రం, నడుస్తూ ఉన్నాడు, నిద్రపోతున్నాడు. చివరికి ఆయన లేపిన తర్వాత ఆ సంఖ్యలు ఏమైంది? ఊడిపోయినాయి. ఇప్పుడు నేను చెప్తున్నా ఒక సైంటిఫిక్ పాయింట్, పదార్థం కూడా విశ్వాసాన్ని బంధించడం అసాధ్యం. అందుకే యేసుక్రీస్తు అంటాడు, నీకు అడ్డు వస్తే నీకు విశ్వాసం ఉండి కొండను ఎక్కడి నుంచి లెగిసి అక్కడ పడంటే పడిపోతా అన్నాడు. మొన్న క్రిస్మస్ నాడు ఒక ఆర్టికల్ వేసాడు, నాకు గుర్తులేదు కట్ చేశాను. ఇద్దరు ఒక నాస్తికుడు ఆస్తికుడు బెట్ కాసుకుంటున్నారు. బెట్ కాసుకుంటే ఏమనుకున్నారో తెలుసా? అందులో ఒకటి అంటున్నాడు,
వర్షం పడుతున్నప్పుడు ప్రార్థన చేస్తున్నాడు, తండ్రి నీ చిత్తమైతే వర్షం తగ్గించని విశ్వాస క్రైస్తవుడు. అందులో నాస్తిగా సెటప్ మీ క్రైస్తులకు అసలు పని లేదురా, ఎప్పుడు ప్రార్థనలు ఇవన్నీ అంట, మరీ భక్తిగా ఎంతో గుడ్డిగా ఉంటారు మీరు అనేసి ఒక బెట్ కాసుకున్నారు. ఏంటో తెలుసా, మీకు బాగా ప్రార్థన చేస్తున్నావు కదా, మీ ప్రభు వారు బైబిల్లో ఒక మాట చెప్పాడు నాకు గుర్తుంది, మీ విశ్వాసంతో ప్రార్థన చేస్తే ఈ కొండ లెగిసి అక్కడ పడిపోద్ది అన్నాడు కదా. ఎప్పుడు రోజు ఈ మట్టి కొండ ఎక్కి దిగుతున్నావు ఎక్కి దిగుతున్నావు, నీ ప్రార్థన గొప్పదైతే నీ దేవుడు గొప్పవాడైతే ఈ కొండ రేపు ఉదయం ఉండకూడదు, ఉంటుంది ఉండదు బెట్ట కాసుకుందాం, అప్పుడు ఇది లేకపోతే నీ దేవుడిని నమ్ముతానని బెట్ట కాసుకున్నారండి ఇద్దరు. చదివారింది నేను ఇలాంటి చదవరు మీరు, క్రిస్మస్ రోజు వేశారు. ఆ తర్వాత రాత్రి వెళ్ళాడు, ప్రార్థన చేశాడు, ప్రభువా నిన్నే నిందిస్తున్నారయ్యా, ఆకాశము భూమి గతించిన ఈ మాట గతించదన్నావు, నిన్నే అంటున్నారు తండ్రి అని ప్రార్థన చేసేసరికి ఆ రాత్రి భయంకరమైన పెద్ద తుఫాను వచ్చింది. అప్పటికే నదీ పరివాహక ప్రాంతం గనక తెల్లవారేసరికి ఆ మట్టి కొండంతా సదునైపోయిందండి. సదునైపోయేసరికి తెల్లవారేసరికి నాస్తికుడు వచ్చి ఇలా బయట కళ్ళు నిలుపుకుంటూ వచ్చాడు, చూసేసరికి కొండలేదు. మోకాలు ప్రార్థన ఏం చేశాడు, అయ్యో తండ్రి ఇన్ని రోజులు నిన్ను అనుమానించానా, నన్ను క్షమించా. క్రైస్తవుడైపోయాడు. చూసానా, విశ్వాసం ఉండాలి కానీ ఏదైనా జరుగుతుంది. సంఘం ఆసక్తితో ప్రార్థన చేస్తుంది, మీకు అనుమానం వస్తే సంప్రదించండి, నా మొబైల్ నెంబర్ తెలుసు కదా, ఆ ఊరి పేరు ఆ వ్యక్తులు ఎవరు అన్నీ నా దగ్గర ఉన్నాయి. వెంటనే ఆ వండర్ జరిగిన తర్వాత క్రైస్తవుడైపోయాడు. ఆ తర్వాత సంఘం మనం బైబిల్లోకి వెళ్ళి చూడగలిగితే విశ్వాసంతో ఆసక్తితో ప్రార్థన చేస్తే పదార్థం సంఖ్యలు ఏమవుతున్నాయి, తొలగిపోతున్నాయి. దీనికేం తెలిసింది అనుకోకండి, అన్నిటికి మాకన్నా మనకి ఇళ్ళకే బాధ తెలుసు, తెలుసా, ఇడ్లికి అడ్లిగా అన్ని బాధ. ఇవన్నీ చూస్తే కుర్చీలో కూర్చుని మనం అలా వింటున్నావా, సరిగ్గా ఏం లేదనుక దేవుని కూడా రే కూర్చుని ఉన్నావు ఎందుకలా నిద్రపోతావు అనుకుంటుంది. ఎవరు ఆ కుర్చీ ఆ గోడకు అలా జరబడ్డా అది అంటది, దున్న పొద్దులా తినేసి వచ్చి ఇంక పని ఏమి లేదు, వినవే మళ్ళీ నా మీద జారపడ్డా. అప్పుడప్పుడు అడుగుతుంటే పర్మిషన్ లేదు, ఏమన్నా తెలుసా తండ్రి, ఒకసారి అవకాశం మీ తండ్రి వెంటనే వాయిస్ ఇచ్చాడు అనుకోండి, ఆ రోజు బిలామకి ఎలా అరిసేసింది గాడిద, అలా అరిసేద్ద గోడ అప్పుడు కంగారు అయిపోతే అలా ఏంటిది ఇలా అయిపోయిందండి. ప్రకృతికి వాయిస్ ఇచ్చాడు అనుకోండి ఇంక అలా ఎలా తిట్టం, ఇంక మామూలు తిట్ట బుద్ధి లేదా అని తిట్టింది ఎవరిని, ఒక ప్రవక్తని ఎవరు గాడిద, ప్రకృతికి వాయిస్ ఇచ్చాడు దడదలు ఆడిపోద్ది. మౌనం ఉన్న ఏం తెల్లనుకోకండి అట్లకి, ప్రకృతికి అంతా తెలుసు. పేతుని చూసేసరికి మేమే కదా ఇప్పటి వరకు బంధించామనేసి వెంటనే అవి విడిపోయా, వెలవయ్యా నీకు మేము అడ్డేటి, మనుషులు అడ్డు కానీ మేము మీకు అడ్డు కాదు. దేవత వచ్చింది తీసుకొచ్చింది ఏం జరుగుతుంది చూడండి, ముగించుకుంది దూత అతనితో నడుము కట్టుకుని చెప్పులు తడుక్కుని అనెను. అతడు అలాగ చేసిన తర్వాత దూత నీ వస్త్రము పైన వేసుకుని నా ఎంబడి రమ్మని అతనితో చెప్పును. అతడు ఎలుపులకు వచ్చి దూత వెంబడి వెళ్ళి దూత వలన జరిగినది నిజముగా జరిగనని గ్రహింపక తనకి దర్శనము కలిగినని తలంచును. మొదటి కావాలని రెండవ కావాలని దాటి పట్టణమునకు పోవు, గవని యొద్దకు వచ్చినప్పుడు మరలా సరసాల్లో అవి ఏంటవి సంఖ్యలు ఎలా అయితే తొలగబడ్డాయో ఇప్పుడు గేటు కూడా దానంతట అదే. చూసారండి ఎన్ని వండర్స్, దానంతటదే తెలుసుకొనెను. వారు బయలుదేరి ఒక ఈది దాటిన వెంటనే దూత అతన్ని విడిచిపోయాను. అప్పటి వరకు పేతురు ఏవరకు ఉన్నాడు, ఇది నిజమా కళ అనుకున్నా అంటే నిద్రపోయి నడిచేస్తున్నారన్నమాట. ఎవరు పేతురు గారు బయటకు వచ్చిన తర్వాత చూశాడు ఇది దర్శనం కాదు నిజమే అనేసి పైన వస్త్రం వేసుకున్నాడు చెప్పులు వేసుకున్నాడు, ఇదంతా దర్శనం అనుకుంటున్నాడట. బయటకు వచ్చాడు వింత జరిగిపోయింది. ఎలా జరిగింది ఇదంతా అంటే ఎవరిది విడిపించినది, పేతురునంటే ఏ అధికారి విడిపించలేదు, ఏ మానవ బలం ఉపయోగపడలేదు. ఏది విడిపించింది పేతురునంటే ఒకే ఒక ఆన్సర్, ప్రార్థన విడిపించింది. ప్రార్థన చిన్న చిన్న ఎక్కండి, ప్రార్థన అలవాటు నీకుంటే ఎలాంటి వండర్స్ అయినా జరుగుతాయి. ప్రార్థన లేని విశ్వాసట జీవం లేని శవంతో సమానమట ఒక పండితుడు అన్నాడు. మనం ఎక్కువగా ఏం ఫీల్ అవుతుంది తెలుసా, క్లాస్కి వెళ్ళి వచ్చిన తర్వాత లేట్ అయిపోయింది అనుకోండి, మీటింగ్కి వెళ్ళిన తర్వాత ఇప్పుడు ఏం ప్రార్థన చేస్తానండి, ఇప్పటి వరకు దేవుళ్ళు ఉండి వచ్చాయి కదా పడుకుని పోతాం. కానీ ముందు నువ్వు చేయవలసిన వెళ్ళిన వెంటనే మోకాళ్ళు వేయాలి, ప్రార్థన చేయాలి, ఇష్టపూర్వకంగా దేవునితో మాట్లాడాలండి. నేను అడుగుతున్నాను దేవునితో మాట్లాడాలనిపించదా చెప్పండి విశ్వాసుడికి.
దేవునితో మాట్లాడాలి, రోజు షేర్ చేసుకోవాలని, తండ్రి ఈరోజు ఇలా జరిగింది అలా జరిగింది ఆయన తెలుసు ఆయన చెప్పాలి. పిల్లలు మాట్లాడుతుంటే తల్లిదండ్రులకి ఎంత ముద్దుగా ఉంటుందండి, అలా జరిగింది తండ్రి అలా జరిగింది, నీ కృప తండ్రి ఏమైంది, రేపు ఇలా జరుగుతుంది షెడ్యూల్, ఇది నీ చిత్తం ఎలా ఉంటే అలా జరిగింది, అన్ని డిస్కషన్ చేస్తున్నప్పుడు చాలా మురిసిపోతుంటాడు తండ్రి. వెరీ గుడ్ నాన్న, వెరీ గుడ్ అనుకుంటాడు. ఆయన నీతో మాట్లాడడం నీకు అర్థమవుతుంటుంది అంటే వినబడ్డా సర్వ అని అడక్కు, మళ్ళీ ఇక్కడికి వచ్చిన వినబడ్డం కాదు, ఆయన నీతో మాట్లాడడం ఎలా జరుగుతుంటే తెలుసా, నువ్వు రాత్రి రిక్వెస్ట్లో పెడతావే ఆ కళ్ళ ముందు జరుగుతూ ఉంటే నీకు అర్థమవుద్ది, రాత్రి నా తండ్రికి చెప్పాను కదా నాతో మాట్లాడుతున్నాడు అనేసి. పరిస్థితుల ద్వారా దేవుడు మాట్లాడతాడు, మన వాళ్ళు దేవుడు మాట్లాడానే అంటారు, నాకు అర్థమవుతుంది మన వాళ్ళు నాస్తికులో క్రైస్తవులు అర్థమవుతుంది నాకు, అటు దేవుడు నమ్ముతాడు కదా నమ్మరో తెలియదు, విశ్వాస లక్షణాలు ఉండు భక్తుల లక్షణాలు ఉండు, అనుభవించాలి దేవుణ్ణి, అనుభవించలేనాడు భక్తుడు కాదండి, దేవుణ్ణి అనుభవించడం నేర్చుకోండి. దేవుణ్ణి అనుభవిస్తే జీవితంలో భలే ఆనందం ఉంటుందండి, కష్టాల మధ్య కూడా చాలా ఆనందం ఉంటుంది. ఇదిగో తండ్రి నా దగ్గరికి వస్తాడు అని వస్తాడంటే మళ్ళీ అడుక్కు, ఆయన మహిమ ఏదోలా నీ దగ్గరికి వస్తుంది. ఇంకా ఏం జరుగుతుంది చూడండి, ముగించుకుందాం. పేతురుకు తెలివి వచ్చి ప్రభు తన దూతను పంపి ఏ రోజు చేతిలో నుండి యూదులను ప్రజలు నాకు చేయనుదించిన వాటన్నిటి నుండి నన్ను తప్పించి ఉన్నారని ఇప్పుడు నాకు నిజముగా తెలిసింది అనుకోలేను. ఇట్లా ఆలోచించుకొనొచ్చు, అతడు మార్కను మారు పేరు గల యోహాను తల్లి అయిన మరియ ఇంటికి వెళ్ళాను. ఎక్కడ ప్రార్థన జరుగుతుంది? మరియ ఇంటి జరుగుతుంది. అక్కడ అనేకలు కూడి ప్రార్థించుచుండ్రి, అక్కడ అనేకలు కూడి ప్రార్థించుచుండ్రి. ఈ మాట ఆ నోట ఈ నోట పక్కింటి వారు తెలుసుకుని మరి ఇంటి దగ్గర ప్రార్థనా కూడుకలు జరుగుతున్నాయని ఎవరైనా రోమా ప్రభుత్వ అధికారులకు చెబితే మరి ఏం చేస్తారండి? చంపేస్తారు. ఆయన కానీ తల్లి ఏం చేస్తుందో తెలుసా? మా ఇంటి దగ్గర పెట్టండి అంది. చావడానికైనా నేను రెడీ అంది. మొదటి సంఘాలన్నీ ఎక్కడెక్కడుండే తెలుసు? అకుల్లో ఇంటి దగ్గర ఒక సంఘం, ఇలాంటి వారి ఇంటి దగ్గర ఒక సంఘం, రామ ప్రభుత్వ అధికారులు ఒక ఇంటి దగ్గర ఒక సంఘం, ఇలా రకరకాల ఇంటి దగ్గరేనండి సంఘాలు ఉండేవి. ఇప్పుడు నేను కూడా ఇష్టపడుతున్నాను, ఈ సంఘం కూడా ఎక్కడుంది? ఇంటి మీద ఉంది. మనకేమో గృహం, ఏదే సంఘం అంటే ఇదే గృహం, ఇదే సంఘం. దేవుడికి ఇష్టమైన కార్యాలు ఆ రోజు కూడా ఇంటింటి మేడల మీద అక్కడే బోధించారు. మనం కూడా ఎక్కడ బోధిస్తున్నాం? మేడల మీద. సంఘం ఇలా ఉంటేనే బాగుంటుందండి, పెద్ద పెద్ద బిల్డింగ్లు కట్టేసి ఏసీలు సెంట్రల్ ఏసీలు ఇడితే అంత బాగో తెలుసా? మీరు కావాలంటే గమనించండి, షెడ్ కింద ఉండి పాక కింద ఉన్నప్పుడు సంఘం చక్కగా ఉంటుంది, పెద్ద బిల్డింగ్ కట్టేసి జనరల్ వేసి ఏంటంటే ఒక్కడికి విశ్వాసం ఉండదు. కావాలని గమనించండి, వచ్చి అలా కూర్చుని అయ్యగారు అలా ఏదో మానసికమైన ఉల్లాసం కొరకు నాలుగు మాటలు మాట్లాడేసి వెళ్ళిపోతారు. మీరు చూడండి, కావాలంటే నేను ఇన్ని చూసానండి, షెడ్లో ఉన్నప్పుడే బాగుండేవారు, ఏంటి బిల్డింగ్లు కట్టాక ఇలాగ అయిపోయారు అనిపిస్తుంది. బాగోరు, కష్టాలు ఉండాలి, సంగారి కన్నీళ్ళు ఉండాలి. ఈ వడుదిరుకుల మధ్య నలిగిపోతున్నప్పుడే సంఘం సువాసనతో దేవునికి పరిమళ వాసనగా వస్తూ ఉంటుంది, కనబడుతూ ఉంటుంది. ఎప్పుడు ఇలానే ఉండండి. డెవలప్మెంట్ ఇక్కడే చేయండి, ఏం చేసినా ఇంకెక్కడ మళ్ళీ స్థలాలు కొండం అది కొండం వద్దండి. మరి ఇలానే ఉండండి, ఇలాగే ఇరుకుగా ఉండండి. ఇరుకైన కుటుంబంలోనే ఆనందం ఎక్కువ ఉంటుంది, విశాలమైన కుటుంబంలో దూరాలు ఎక్కువ ఉంటాయి. కలిసి ఉండండి, దేవుని కొరకు ఉన్నతమైన పడుతూ కలిగి ఉండండి. సంఘానికి ప్రార్థన నేర్చుకుంది కష్టాల మధ్య. సంఘం ఎలా తయారైందో తెలుసా? ప్రార్థనా శక్తిని అనుభవించింది. విచిత్రం ఏంటంటే టైం లేదు, సంఘం ఆసక్తితో ప్రార్థన చేసిందని పైన అన్నాడు. కిందకు వచ్చేసరికి ఒక చిన్నదొచ్చి పేతురు వచ్చాడు, బయట ఉన్నాడు, తలుపు కొడుతున్నాడు, తలుపు తీయండి అన్నప్పుడు ఏ ఊరుకు పిల్ల ఏం బుద్ధి లేదని కానీ అడుగుతారు పిల్లల్ని. పేతురు ఎలా వస్తాడు సంఘాన్ని, సంఘం ఇక్కడ ఉన్నప్పుడు పేదలు సెరసాల్లో ఉన్నప్పుడు ఎలా వస్తాడు, బంధించేశారు కదా అని పెద్దలందరూ ఆ చిన్నదాన్ని తిడతారు. ఆయన చిన్నది పదే పదే చెబుతుంది, వచ్చాడు బయట నిలబడ్డాడని. అంటే సంఘం ప్రార్థన అయితే చేస్తుంది కానీ నమ్మలేకపోతుంది. ఈ విషయంలో మనం నేర్చుకోవాల్సినది, ముందు నీకు నమ్మకం ఉన్నా లేకపోయినా నువ్వు ఓటు నేర్చుకోవాలి. ఏంటి చెప్పు? ప్రార్థన చేయడం నేర్చుకో. కార్యం జరుగుద్దా జరగదా తర్వాత విషయం, ముందు మనం చేయవలసినది ప్రార్థన చేయడం నేర్చుకోండి. నేర్చుకున్నది సంఘం కార్యాన్ని కళ్ళతో చూసింది, ఆశ్చర్యపోయింది. సంఘానికి ప్రార్థన అవసరం. ఈ 3 సంవత్సరాల కాల వ్యవధిలో నెక్స్ట్ ఇయర్ నుండి మనం నేర్చుకోవాల్సినది ప్రార్థన, దేవుణ్ణి అనుభవించడం. దేవుని చిత్తం అయితే నెక్స్ట్ తరగతిలో నేర్చుకుందాం. క్షమించండి, ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున మా తండ్రి, ఎన్నో సంగతులు ఉన్నా మాట్లాడుకోవడానికి సమయం లేదని మీకు తెలుసు తండ్రి. ఈ 3 సంవత్సరాల కాల వ్యవధిలో
ఎన్నో విషయాల ద్వారా, ఎన్నో కష్టాల ద్వారా, కన్నీల ద్వారా ఈ స్థితికి వచ్చిందని మీకు తెలుసు. ఏ స్వార్థం లేకుండా కేవలం మీ పనిని జరిగించాలని మీ పిల్లలందరూ ఇష్టపడి చేస్తున్న ఈ కార్యక్రమం మీకు ప్రీతికరమైనదని మాకు తెలుసు తండ్రి. భవిష్యత్ కాలంలో కూడా ఎలాంటి గొప్పలకి సంఘం పోకుండా చక్కగా కలిసి ఉండి ప్రేమతో అన్యోన్య సహవాసంతో ప్రేమ కలిగి సత్యం బోధించడానికి సహాయాన్ని అనుగ్రహించండి. తిరిగి మరలా మేము మాట్లాడుకోవడానికి మీ చిత్తమైతే మరొక సమయాన్ని అనుగ్రహించండి. తర్వాత జరుగుతున్న కార్యక్రమంలో మీ తోడుంచండి. మీకు మహిమకరంగా జరిగించడానికి మమ్మల్ని మేము మరుగు చేసుకుని సమాజానికి మిమ్మల్ని పరిచయం చేయడానికి విలువైన మనసును, జ్ఞానయుక్తమైన ఆలోచన మాకు అనుగ్రహిస్తారని ఆశిస్తూ మీ కుమారుడు మా రక్షకుడైన క్రీస్తునామని ప్రార్థన సమర్పిస్తున్నాం తండ్రి. సెలవు. Nelton sir. Okay.